புவன சுந்தரம் பிரேம மந்திரம் கலி சுந்தரம் பிரேம மந்திரம் கலி சுந்தரம் கலி சுந்தரம் सिर झुकाइए हम लोग प्रार्थना करेंगे ये మనం ఒక 5 4 5 గంటలు దేవుని యొక్క వాక్యం ఆరాధనలో మనం ముందు కొనసాగాలి हम लोग 4 5 గంటా ఆరాధన మే పరమేశ్వర్ కే కార్యమే हम लोग ఆగి మనం 5 గంటలు మంచిగా దేవుణ్ణి ఆరాధనలో కొనసాగాలి हम लोग 5 గంటే తక్ పరమేశ్వర్ కే ఆరాధన మే ఆగి బడతా జానా హై మనం మంచి భయ భక్తులతో దేవుణ్ణి ఆరాధిస్తూ మంచిగా వాక్యం వినాలి तब तक हम लोग परमेश्वर के डर भय के साथ परमेश्वर को आराधना करते हुए परमेश्वर का वचन को हम सुनना है ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాలి क्योंकि जब आप घर जाएंगे घर जाते समय परमेश्वर का वचन को साथ में लेकर के चलना है మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ఆత్మ శక్తితో ఇంటికి వెళ్ళాలి आप लोग घर जाते समय परमेश्वर की आत्मा की शक्ति के द्वारा आप लोग घर जाना है మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుని కృపతో ఇంటికి వెళ్ళాలి आप लोग जब घर जाएंगे तब उस समय परमेश्वर के दया के अनुसार आप लोग घर जाना है प्रार्थना చేసుకుందాం प्रार्थना करेंगे భూమి ఆకాశములకు సృష్టికర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి ఆకాశర్ పృథ్వీక సృష్టికర్త మేరే ప్రియ స్వర్గ పిత ఆశ్చర్యకరుడవు వింత కార్యములను జరిగించే దేవుడవు ఆశ్చర్యకర్త ఔర్ అనేక ప్రకార్ కే కార్యకు కర్నేవాలా పరమేశ్వరే సర్వ శరీరులని సాధినమందుంచుకున్నటువంటి దేవుడవు హరేక శరీరిక దారియంకు ఆప్నే సౌదీన్ మే రకావాలా పరమేశ్వరే నీ వాక్కును పంపి మమ్మలను మార్చే దేవుడవు ఆప్కే వచన్ కో బేచ్ కర్కే హమే బదల్నే వాలా పరమేశ్వరు మమ్మల్ని గద్దించి ప్రేమించే దేవుడవు హమే డాంట్ కర్కే పట్కార్ లగా కర్కే ప్రేమ్ కర్నే వాలా పరమేశ్వరు నీ రక్షణ మార్గములో నడిపించే దేవుడవు ఆప్ ఉద్ధార్ కే మార్గమే అప్నే ఉద్ధార్ కే మార్గమే చలానే వాలే పరమేశ్వరు ప్రతి బిడతో మీరు మాట్లాడండి హరేక్ లోగో సే ఆప్ బాత్చిత్ కీజే ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి హరేక్ లోగో కు పర ప్రగటో జాయే ప్రతి హృదయ వేదనను వెరిగి ఉన్న దేవుడవు హరేక్ లోగో క హృదయ క దుఃఖో ఆప్ జాన్నే వాలా పరమేశ్వరే ప్రతి హృదయం యొక్క బాధను ఎరిగిన దేవుడవు హరేక్ హృదయ క దుఃఖో ఆప్ జాన్నే వాలా పరమేశ్వరే వారి కష్టాన్ని ఎరిగిన దేవుడవు ఉన్కో మైనత్ కో ఆప్ జాన్నే వాలే పరమేశ్వరు వారి శరీరములో ఉన్న రోగాన్ని ఎరిగిన దేవుడవు ఉన్కో శరీర మేరైనే వాలే బిమారియం కో జాన్నే వాలే పరమేశ్వరు వారి మనసులను ఎరిగిన దేవుడవు అవరున్కే మనో కో జాన్నే వాలే పరమేశ్వరు వారందరికీ కావలసినటువంటి నీ వాక్యాన్ని అందించండి ఓ ఉన్కో జో బి జరువత్ ఏ ఓ వచన్ కో ఆప్ పోంచాయే నీ వాక్యము ద్వారా బలపరచండి ఆప్కే వచన్ కే ద్వారా ఉనే దృఢ్ కీజే నీ వాక్యము ద్వారా స్థిరపరచండి ఆప్కే వచన్ కే ద్వారా ఉనే స్థిర్ కీజే నీ వాక్యము ద్వారా ధైర్యాన్ని దయచేయండి ఆప్కే వచన్ కే ద్వారా ఉనే హిమ్మత్ కో దీజే నీ వాక్యము ద్వారా శక్తిని దయచేయండి ఆప్కే వచన్ కే ద్వారా ఉనే శక్తి కో దీజే నీ వాక్యము ద్వారా స్వస్థత దయచేయండి ఆప్కే వచన్ కే ద్వారా ఉనే చంగాయి కో దీజే నీ వాక్యము ద్వారా వారికి సంతోషము దయచేయండి ఆప్కే వచన్ కే ద్వారా ఉనే ఆనంద్ కో దీజే ప్రతి కన్నీరు తుడవండి యేసయ్య హరేక్ లోగో కా ఆసో కో పోచియే యేసు వారి యొక్క బాధలను తొలగించండి ఓ ఉన్కా సారే సమస్యాం కో దూర్ కీజే నీ గొప్ప ఆనందమును వారికి అనుగ్రహించండి ఆప్కా ఏక్ మహాన్ ఆనంద్ కో నే దీజే సమస్తమును మీ సాధీనమందుంచుకొనండి సబ్ కుచ్ కో అప్నే ఆదీన్ మే రఖ్ లీజే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి యేసు కే నామ్ సే ప్రార్థనా కర్ రహా హూ పితా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా కృష్ణనందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మసీ మే మేరే ప్రియ పరమేశ్వర్ కే లోగో దేవుడు 4 దినాలు మనందరికి తోడుగా ఉన్నాడు పరమేశ్వర్ 4 దిన్ తకే హమారే సాత్ రహా 4 దినాలు మనల్ని మంచిగా సంతోషంగా నడిపించాడు 4 దిన్ తకే పరమేశ్వర్ హమే ఆనంద్ సే చలాయా ఆయన వాక్యము ద్వారా మాట్లాడాడు ఉన్కే వచన్ కే ద్వారా హమ్సే బాత్చీత్ కియా ఈ రోజు కూడా దేవుడు ఆయన వాక్యము ద్వారా మాట్లాడబోతున్నాడు ఆజ్ బి పరమేశ్వర్ ఉన్కే వచన్ కే ద్వారా బాత్చీత్ కర్నే జా రహే హై ఆయన వాక్యము సజీవమైనది ఉన్కా వచన్ జీవిత హై ఆయన వాక్యం మనల్ని బ్రతికించేది ఉన్కా జీవన్ హమే జిందా ఉన్కా వచన్ జో హమే జిందా రఖనే వాలా హై ఆయన వాక్యం మనల్ని నిలబెట్టేది ఉన్కా జో ఉన్కా వచన్ జో హమే కడా కర్నే వాలా హై ఆయన వాక్యం మనల్ని విశ్వాసములో స్థిరపరిచేది ఓ ఉన్కా వచన్ హమే విశ్వాస్ మే స్థిర్ కర్నే వాలా హై ఆయన వాక్యం మనల్ని విశ్వాసములో ముందు కొనసాగించేది ఓ ఉన్కా వచన్ హమే విశ్వాస్ మే ఆగే బడానే వాలా హై కాబట్టి వాక్యాన్ని విని
వినాలి మనము. ఇసులే హంలో పరమేశ్వర్ కే వచన్ కో సున్నా హై. ఆ దేవుని మాటలు మన హృదయమందు నింపబడాలి. ఓ పరమేశ్వర్ కే బాతే హమారే హృదయ మే భర్ లియనా హై. ఆ దేవుని యొక్క మాటలు మన చెవులలో ఉండాలి. ఓ పరమేశ్వర్ కే బాతే హమారే కానూ కే అందర్ రైనా హై. ఆ దేవుని మాటలు మన నోట్లో ఉండాలి. ఓ పరమేశ్వర్ కే బాతే హమారే మూ కే అందర్ రైనా హై. అవి బాసింగం వలె మన తలకు కట్టుకోవాలి. ఔర్ సే ఇస్ ప్రకార్ సే హమారే సిర్ మే హమారే హమారే ఇస్ ప్రకార్ సే బాంధ్ లేనా హై. మన యొక్క చేతులకు ఆ వాక్యాలను కట్టుకోవాలి. ఉనికే వచనం కమలో ఆత్మ సే బాంధ్ లేనా హై. ఆయన వాక్యం మన హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. ఉనికా వచనం మరి హృదయ రూపీ పట్టి మే లిఖ లేనా హై. ఆ మన హృదయం అంతా కూడా ఆయన వాక్యము నింపబడాలి. హమారా పూరా హృదయ ఉనికే వచన్ కే ద్వారా భర్ దియా జానా హై. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మసీహ్ మే మేరే ప్రియ పరమేశ్వర్ కే లోగో, నేను ప్రార్థన చేస్తా ఉంటాను దేవుని సన్నిధిలో, మై పరమేశ్వర్ కి ఉపస్థితి మే మే ప్రార్థన కర్తా రతా హూ. దేవాని యొక్క వాక్యము నా రక్తములో ప్రవహించాలి. ఓ మై కైసా ప్రార్థన కర్తా హూ కి పరమేశ్వర్ ఆప్కా వచన మేరే లహూ మే బైనా హై. దేవాని యొక్క వాక్యము నా తల నుంచి అరి కాలు వరకు ప్రవహించాలి. ఓ పరమేశ్వర్ ఆప్కా వచన మేరే సిర్ సే లేకర్ పాంవ్ తక్ సంచారో నాయకై కే. నా శరీరములో నర నరములో నీ వాక్యం ఉండాలి. ఓ మేరే శరీర్ మే అరేక్ నస్ నస్ మే ఆప్కా వచన్ రైనా హై. ఆ విధంగా నీ వాక్యాన్ని నా హృదయములో నింపండి దేవా అని ప్రార్థిస్తాను. ఉస్ ప్రకార్ సే ఆప్కా వచన్ కో మేరే హృదయ మే భరియే కైకే పరమేశ్వర్ సే మే ప్రార్థన కర్తా హూ. మీరు కూడా ఆ విధంగా దేవుని వాక్యముతో నింపబడాలి. ఆప్ లోగ్ ఇస్ ప్రకార్ సే పరమేశ్వర్ కే వచన్ కే ద్వారా భర్ దియా జానా హై. దేవుని వాక్యాన్ని యోహాన్ సువార్త 5వ అధ్యాయం మొదటి వచనములో దేవుని వాక్యం చదువుదాం. యువన్న రచి సుసమాచార 5 అధ్యాయ 1 వచనం మేము లో పరమేశ్వర్ కు వచన కో పడింగి చదవండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. యెరూషలేములో ఒక పండుగ వచ్చాది. యెరూషలేము మే పరు ఆయా హే. యేసు ప్రభు ఆయొక్క యెరూషలేమునకు వెళ్ళాడు ఆ పండుగకు. ప్రభు యేసు మసీహ్ యెరూషలేము చలే గయే ఉస్ పరు మే సామిలోనే కేలియే. యేసు ప్రభు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులతో యెరూషలేమునకు పండుగకు వచ్చేవాడు. ప్రభు యేసు మసీహ్ బచ్పన్ సే లేకర్ అప్నే మాతా పితా కే సాథ్ ఉన్ పరువో మే ఆకర్ కే సామిల్ హువా కర్తే థే. నీవు కూడా ప్రతి సంవత్సరం పండుగకు రావాలి. ఆప్ లో భీ హర్ వర్ష్ పరువో మే ఆనా హే. శనివారం వచ్చినా నైట్ ప్రార్థనకు వచ్చినా పండుగకు రావాలి. ఓ శనివారం ఆనే సే భీ రాత్ కా ప్రార్థన ఆనే సే భీ ఆప్ లో పరువో మే ఆనా హే. నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, ఆప్ సంసార్ మే అగర్ కహీ భీ హో భీ క్యూ నా హో, నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే, ఆప్ కౌన్ సా దేశ్ మే రహనే సే భీ క్యూ నా హో, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, ఆప్ కిస్ రాజ్య మే రహనే సే భీ క్యూ నా హో, ఏ అడవిలో మూల ఉన్నా సరే, అగర్ ఆప్ జంగల్ కే కోనే మే రహనే సే భీ క్యూ నా హో. మే నెల 3వ తారీఖు వచ్చాదంటే ఓ మై మహినా 3 తారీఖు ఆయా హై కైసే, నువ్వు యెరూషలేములో కనపడాలి, కర్ణాపురంలో కనపడాలి. ఆప్ లో కర్ణాపురం మే దిఖాయి దేనా హై. నువ్వు కర్ణాపురంలో ఉండాలి 5 రోజులు. ఆప్ కర్ణాపూర్ మే 5 దిన్ తక్ కే రైనా హై. ఈ ప్రార్థన పండుగలకు రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇస్ ప్రార్థన కే పరు మే ఆనా హై మేరే ప్రియ పరమేశ్వర్ కే లోగో. యేసు ప్రభు ఆ పండుగకు వచ్చాడు. ప్రభు యేసు మసీహ్ పరు మే ఆయా హై. మన పండుగలో యేసు ప్రభు ఉన్నాడు. హమారే పరు మే ప్రభు యేసు మసీహ్ హై. మన పండుగలో యేసు ప్రభు వచ్చాడు. హమారే పరు మే ప్రభు యేసు మసీహ్ ఆయా హై. మన పండుగలో యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. హమారే పరు మే ప్రభు యేసు మసీహ్ హమారే బీచ్ మే హై. ఆయన తన జనుల మధ్యలో ఉండే దేవుడు. ఓ వానికే లోగోన్ కే బీచ్ మే రైనే వాలా పరమేశ్వర్ హై. ఆయన వారి మధ్యలో సహవాసము చేసే దేవుడు. ఓ వానికే బీచ్ మే సంగతి కర్నే వాలా పరమేశ్వర్ హై. కాబట్టి అది గొప్ప పండుగ ప్రియ బిడ్డలారా. ఇసిలే ఓ మహాన్ పర్వై మేరే ప్రియ లోగో. యేసు ప్రభువే మన పండుగలో ఉంటే మనకు ఎంత సంతోషమో. ఓ యేసు అగర్ పరు మేరేగా తో మే కితనా ఆనంద్ రేగా. ఈ యొక్క పండుగకు యేసు ప్రభు వెళ్ళాడు. ఏ పరు మే ప్రభు యేసు మసీహ్ చలే గయే. మరి నువ్వు వస్తున్నావా? క్యా పారే ఓ క్యా పండుగ యేసు ప్రభు వచ్చాడు గాని నువ్వు రావట్లేదు. పరువు మే తో ప్రభు యేసు మసీహ్ ఆయా లేకిన ఆప్ నే ఆ పారే హో. యేసు ప్రభు పండుగకు వచ్చాడు గాని నువ్వు ఇంటి కడ కూర్చున్నావు. ప్రభు యేసు మసీహ్ పరువు మే ఆయా లేకిన ఆప్ ఘర్ మే బయట రహో. యేసు ప్రభు పండుగకు వచ్చాడు గాని నువ్వు ఇంట్లో ఆరామ్ సే ఉన్నావు. ఔర్ ఇస్ ప్రకార్ సే ప్రభు యేసు మసీహ్ పరువు మే ఆయా లేకిన ఆప్ ఘర్ మే బహుత్ ఆరామ్ కి అవస్థా మే హో. కానీ ఈ పండుగకు యేసు ప్రభు వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. లేకిన్ ఇస్ పరువు మే ప్రభు యేసు మసీహ్ ఆయా మేరే ప్రియ పరమేశ్వర్ కి లోగో. మరి నువ్వు రావా పండుగకు? క్యా ఆప్ నే ఆ పావుగా? క్యా ఇస్ పరువు మే నువ్వు ఈ పండుగలో ఉండవా? ఆప్ ఇస్ పరువు మే నహీ రావుగా? క్యా ఈ పండుగలో పాల్గొనవా? ఆప్ ఇస్ పరువు మే ఇస్ ప్రకార్ సే భాగ్ నహీ లోగే? క్యా మీరు దేవుని యొక్క సన్నిధిగా పండుగకు రావాలి. ఆప్ లో పరమేశ్వర్
అందరికే ఉపస్థితి మే ఉస్ పరువు మే ఆనా హే. ద్వితీయ ఉపదేశ కాండం 14వ అధ్యాయం 22వ వచనములో దేవుని వాక్యం చదువుదాం. వ్యవస్థ వివరణ 14 అధ్యాయ 22వ వచనములో పరమేశ్వరుక వచన పడింగి. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. హల్లెలూయా. నీవు ప్రతి సంవత్సరం కూడా దేవునికి ఆ దశమ భాగమును సమర్పించాలి. ఓ ఆప్లోగ్ అర్ వర్స్ ప్రభు యేసు మసీకిలే పరమేశ్వరికిలే దశమ భాగకు ఆప్లోగ్ సమర్పిత్ కర్నా హై. నీవు సంవత్సరం అంతట్లో సంపాదించినటువంటి 10వ భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఆప్లోగ్ సాల్ బర్ కమాయవా జో పైసా హై జో దశమాంశ హై ప్రతి వర్ష పరమేశ్వరుకు ఉపస్థితి మే లేకర్ ఆనా హై. ఆ దేవుని సన్నిధానములోను సంతోషించాలి. ఓ పరమేశ్వరుకి ఉపస్థితి మే ఆప్లోగ్ ఆనందిత్ కర్నా హై. మరి దేవునికి నీవు కానుక తీసుకొచ్చావా ఈ సంవత్సరము? క్యా పరమేశ్వర్ కి లే ఇస్ వర్ష బేంట్ లేకర్ కే ఆయే హో? క్యా షాపింగ్ పోయేటప్పుడు డబ్బులు తీసుకుపోతున్నావు? షాపింగ్ జాతే సమయ పైసా లేకర్ కే జా రే హో? వేరే ఫంక్షన్ పోయేటప్పుడు డబ్బులు తీసుకుపోతున్నావు? ఔర్ దూసరా కామ్ మే జాతే సమయ పైసా లేకే జా రే హో? రోడ్ మీద పోయినప్పుడు డబ్బులు తీసుకుపోతున్నావు? రోడ్ కు ఊపర్ జాతే సమయ పైసా లేకర్ కే జా రే హో? హోటల్ కు పోయినప్పుడు డబ్బులు పట్టుకొని పోతున్నావు? హోటల్ జాతే సమయ పైసా లేకర్ కే జా రే హో? లేకపోతే ఏదైనా కార్యం కొరకు వెళ్ళినప్పుడు డబ్బులు పట్టుకుపోతున్నావు వ్యాపారం కొరకు? నైతో కోయి కార్యమే జానే సే ఆ వ్యాపారికిలే పైసా లేకర్ కే జా రే హో? మరి దేవుని సన్నిధి కొరకు డబ్బులు తీసుకొని వస్తున్నావు? లేకిన పరమేశ్వర్ కి ఉపస్థితి మే పైసా లేకర్ కే ఆరే హో? క్యా మీ అర్పణను తీసుకొని వస్తున్నావా? క్యా ఆప్కా అర్పణ కో లేకర్ కే ఆరే హో? క్యా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి, ఆజ్ యహాన్ పర్ రహనే వాలే హరేక్ లోగ్ ఇస్ బాత్ కో స్మరణ రఖనా హై. ప్రతి సంవత్సరము హరేక్ వర్ష్ ఈ మే నెలలో ఇస్ మై మహీనా మే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రార్థన పండుగలు జరుగుతాయి. ఓ 3 తారీఖు సే 7 తారీఖ్ తక్ ప్రార్థన పరువు చలేగా. ఈ ప్రార్థన పండుగలకు ఏ ప్రార్థన పరువు మే మీ కుటుంబంతో సహా ఆప్కే పరివార్ కే సాత్ మీ యొక్క బంధువులతో సహా ఆప్కే పతియో కే సాత్ దేవుని యొక్క మందిరానికి నీ కానుకను తీసుకొని రావాలి. ఓ పరమేశ్వర్ కే భవనికి అప్నే భేంట్ కో లేకర్ కే ఆనా హే. ఈ సంవత్సరం అంతా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదములలో ఓ ఇస్ వర్ష్ తక్ పర్ ఇస్ వర్ష్ మే పరమేశ్వర్ దియా వార్ ఆశీర్వాదో మే నీవు సంపాదించినటువంటి అంతటిలో ఔర్ ఇస్ ప్రకార్ సాబ్ జో కమాయే ఉస్ కమాయి మే 10వ భాగమును దేవునికి అర్పించాలి. ఓ దశవా బాక్కో పరమేశ్వరికి అర్పణ కర్నా హే. దేవుని యొక్క దీవెనలు పొందాలి. ఓ పరమేశ్వరికి ఆశీస్సుం కో పానా హే. ఈ పండుగలో గొప్ప సంతోషాన్ని మీరందరూ అనుభవించాలి. ఓ ఇస్ పరువు మే ఆప్ ఏక్ మహాన్ ఆనంద్ కో ఆప్ సారే లోగ్ అనుభవ్ కర్నా హే. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఇసిలే స్మరణ రఖో, వచ్చే సంవత్సరం నుంచి ఇది ప్రారంభమైతాది. ఆనే వాలే సాల్ సే సాప్పా ఇస్ ప్రకార్ సే ప్రారంభోగా. ప్రతి సంవత్సరం ఏం చేయాలమ్మా? అర్ వర్స్ క్యా కర్నా మీరు దేవునికి ఆయన అర్పణను తీసుకొని రావాలి. ఆ పరమేశ్వరికి లే ఉనికి లే అర్పణ కో లేకర్ కి ఆనా. దశమ భాగం తీసుకొని రావాలి. దశమ భాగ కో లేకర్ కి ఆనా హై. ఆ దేవుని సన్నిధానములో నీ అర్పణను అర్పించాలి. ఓ పరమేశ్వర్ కి ఉపస్థితి మే ఆప్కే అర్పణ కో చడానా హై. యెరూషలేములో పండుగ జరుగుతున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళాడు. యెరూషలేము జ పరు హో రాత ఉస్ సమయ ప్రభు యేసు మసీహ వహాన్ పర్ చలే గయే. ఎందుకు యేసు ప్రభు ఈ పండుగల గురించి రాయబడి ఉన్నది? క్యో ప్రభు యేసు మసీహ के बारे में और उस पर्व के बारे में लिखा हुआ है? ఎందుకంటే యేసు ప్రభు ఉన్న పండుగలో ప్రత్యేకత ఉంటది. क्योंकि प्रभु యేసు మసీహ जिस पर्व में रहता है उस पर्व में विशेषता रहता है. యేసు ప్రభు లేని పండుగ వేస్ట్. जहां యేసు మసీహ नहीं है वो पर्व व्यर्थ है. యేసు ప్రభు లేనటువంటి పండుగ మనం జరుపుకోన అవసరం లేదు. प्रभु యేసు మసీహ जहां नहीं है उस पर्व को मनाना हम लोग मना नहीं सकते हैं. అది లోకానుసారమైన కార్యము. वो मनाने का जरूरत नहीं है क्योंकि वो सांसारिक कार्य है. కానీ మన పండుగలో యేసు ప్రభు ఉన్నాడు. లేకిన మరే పరువు మే ప్రభు యేసు మసీహ్ హై. యేసు ప్రభు మన పండుగలో ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు. ప్రభు యేసు మసీహ్ మరే పరువు మే రైన సమరి మరే లి ఆశ్చర్య కార్యకు కర్నే వాల పరమేశ్వరే. యేసు ప్రభు అక్కడ ఒక బెతస్తా అనేటువంటి కోనేరు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు యేసు మసీహ్ వా పర్ బెతస్తా కైనే వాల ఏక సరే కే పాస్ గయా హై. ఆ కోనేరుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఓ సరే క్లేక్ వా పర్ ఏక విశేషత హై. బెతస్తా అంటే కృప, దేవుని కృప. బెతస్తా కా మతలబ్ హోతా హై పరమేశ్వర్ కా అనుగ్రహ. దేవుడు కృప చూపుతాడు ఎప్పుడు? పరమేశ్వర్ హమేషా అనుగ్రహ దికాతా హై. అంటే దేవుని కృప కలిగినటువంటి ఇల్లు అని అర్థము. పరమేశ్వర్ కా దయా కో పాయా వా ఘర్ హై ఉస్కా అర్థ హై. బెతేల్ అంటే దేవుని ఇల్లు. బెతేల్ కా మతలబ్ హై పరమేశ్వర్ కా ఘర్. ఆ విధంగా దేవుడు ఉండేటువంటి స్థలము ప్రియ బిడలారా. ఉస్ ప్రకార్ సే పరమేశ్వర్ రైనే వాలా స్థానే మేరే ప్రియ పరమేశ్వర్ కే లోగో. బెతస్తా అంటే దేవుని
కృప ఉండేటువంటి ఇల్లు. ఓ బెతెస్దాకు మొత్తం పరమేశ్వరుకు అనుగ్రహ రైనే కా స్థానం ఆర్ ఘర్ హే. ఈ మందిరములో దేవుని యొక్క కృప కలిగి ఉన్నది. ఇస్ భవన్ మే పరమేశ్వర్ కా దయా కో పా కర్ కే హో. నీ ఇల్లు దేవుని కృపతో నింపబడాలి. ఆప్కా ఘర్ పరమేశ్వర్ కా దయా సే భర్ జానా హే. నీ హృదయము దేవుని కృపతో నింపబడాలి. ఆప్కా హృదయ పరమేశ్వర్ కా దయా సే భర్ జానా హే. దేవుని కృప మన జీవితాలలో ఎంతో అవసరము ప్రియ బిడ్డలారా. పరమేశ్వర్ కా అనుగ్రహ మన జీవన మే బహుత్ హీ జరూరీ హే మేరే ప్రియ లోగో. దేవుని కృప లేకపోతే ఈ మందిరం ఇంత పెద్దగా ఎదిగేది కాదు. పరమేశ్వర్ కా అనుగ్రహ నై రైతా తో యే భవన్ ఇట్లా బడా నై ఓ పాతా. దేవుని కృప లేకపోతే మీరందరూ ఇక్కడికి వచ్చేవారు కాదు. పరమేశ్వర్ కా అనుగ్రహ నై రైతా తో ఆప్ సభీ లోగ యహాన్ పర్ ఆనే పాతే. ఆ దేవుని కృప ఉన్నది కాబట్టి మనమందరం అందరము ఈ రోజు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఓ పరమేశ్వర్ కా అనుగ్రహ ఇస్రాయేలులో సారేలో పరమేశ్వర్ కా ఆరాధన కర్ పా రహే హే. సౌలుకు దేవుని కృప దూరం అయిపోయాది. సౌలుకి పరమేశ్వర్ కా అనుగ్రహ దూరువా హే. కానీ సలమోనుకు దేవుడు తన కృపను దూరము చేయలేదు. లేకిన్ సులేమానుకు పరమేశ్వర్ ను ఉస్కా అనుగ్రహ కో దూర్ నై కియా హే. యేసు ప్రభు దేవుని కృపలో ఎదిగాడు. ప్రభు యేసు మసీహ పరమేశ్వర్ కి అనుగ్రహమె బడా హే. ఈ రోజు నీవు ఆ దేవుని కృపను కలిగి ఉండాలి. ఆజ్ ఆప్ లో భీ పరమేశ్వర్ కి అనుగ్రహ కో పాయవేరైనా హే. ఎందుకనంటే ఆయన కృప మనకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రియ బిడ్డలారా. క్యోంకి పరమేశ్వర్ కి అనుగ్రహం పర్ రహేగా తో పరమేశ్వరం కో చలాయిగా మేరే ప్రియలు. ఆయన కృప మనం కలిగినప్పుడు మనం తప్పు చేసినా సరి చేసి నడిపించే దేవుడు. అగర్ అను అనుగ్రహం అగర్ హమ్ లో పాయ రహేంగే తో అగర్ గల్తీ భీ కహేంగే కరేంగే తో పరమేశ్వర్ హమే సహీ కర్కె చలానే వాలా పరమేశ్వర్ హే. ఆయన కృప లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పక్కన పెట్టేస్తాడు. అగర్ పరమేశ్వర్ కి అనుగ్రహం హమారే పాస్ నహీ రహేగా తో పరమేశ్వర్ కినారే రఖ దేగా. ఇక్కడ ఆ యొక్క ఇంట్లో దేవుని కృప ఉన్నది. ఔర్ యహాన్ పర్ దేఖే పరమేశ్వర్ కా అనుగ్రహ ఘర్ మే హే. కానీ దేవుని కృప పొందనటువంటి వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. లేకిన్ వహాన్ పర్ పరమేశ్వర్ కా అనుగ్రహ పానే వాలా ఏక్ వ్యక్తి వహాన్ పర్ జబ్ హే. అక్కడ చాలా మంది రోగులు ఉన్నారు. వహాన్ పర్ బహుత్ సారే బిమార్ లోగే. వాళ్ళు కుంటి వారు గుడ్డోళ్ళు మూగోళ్ళు ఉన్నారు అక్కడ. వహాన్ పర్ అందే లంగడే బైరే లోగ వహాన్ పర్ పాయ జా రహే హే. అలా రకరకాల జబ్బులతో బాధపడుతున్న వారు అక్కడ పడి ఉన్నారు. కై ప్రకార్ కే బిమారియో సే పరిశాన్ హోనే వాలే వహాన్ పర్ హే. ఎందుకంటే ఆయా సమయాలలో ఒక దేవుని దూత అక్కడికి వస్తాది. క్యోంకి వో సమయ కుస్ సమయమే వహాన్ పర్ పరమేశ్వర్ కా దూత వహాన్ పర్ ఉత్తర్ ఆతా హే. ఆ దేవుని దూత వచ్చి ఏం చేస్తాది? వహాన్ పరమేశ్వర్ కా దూత ఆకర్ కే క్యా కర్తా హే. ఆ నీళ్లను కదిలిస్తాది ప్రియ బిడ్డలారా. ఓ పానీ కా కుండ మే పానీ కో ఇలాతా హే మేరే ప్రియ పరమేశ్వర్ కే లోగో. ఈ రోజు దేవుడు మన హృదయాలను కదిలించే దేవుడు. ఆజ్ హమారా ఆజ్ హమారా పరమేశ్వర్ హమారే హృదయం కో ఇస్ ప్రకార్ సే కార్య కర్నే వాలా పరమేశ్వర్. హృదయం అనేది కదలపోతే మనం ఏం చేయలేమమ్మా. అగర్ హమారే హృదయం మే కార్య నహీ హోగా తో హమ్ లోగ్ కుచ్ భీ నహీ కర్ సక్తే హే. చాలా మంది కదలలేని స్థితిలో ఉంటారు. ఓ బహుత్ సే లోగ్ ఇస్ ప్రకార్ సే నహీ హిల్నే వాలా ఇస్ స్థితి మే రహతే హే. ఎందుకంటే ఒక్కోసారి సిలుం పట్టిన సైకిల్ ముందుకు పోదిగా. అబ కభీ కభీ ఐసా హోతా హే కి జంగ్ పకడా హువా సైకిల్ ఆగే బడ్ నహీ పాతా హే. అంత ఖరాబ్ అయిన కార్ ఇక పోదు ముందుకు ఆగిపోతుంది అంతే ఇక అది. ఔర్ ఇస్ ప్రకార్ సే ఖరాబ్ హువా కార్ ఆగే నహీ బడ్ సక్తా హే క్యోంకి వహాన్ పర్ జాతా హే. అట్లనే మనిషి జీవితం కూడా కదులుతలేదు ముందుకి, ఎట్లున్నావో అట్లనే ఉంటున్నావు. ఔర్ ఇస్ ప్రకార్ సే భీ మనుష్య కా జీవన్ ఆగే నహీ బడ్ పారా జైసా హో వైసా హీ రహ రహా హే. పోయిన సంవత్సరం ఎట్లున్నావో ఈ సంవత్సరం కూడా అట్లనే ఉన్నావు. పిచ్లే సాల్ ఆప్ జైసే తే ఆజ్ భీ వైసే హో. ఏ మాత్రం ఎదుగుదల లేదు. ఆప్ మే కిసీ ప్రకార్ కా ఉన్నతి దికాయి నహీ దే రహా హే. ఏ మాత్రం కదలిక లేదు. ఆప్ మే కిసీ ప్రకార్ కా ఇస్ ప్రకార్ సే కార్య దికాయి నహీ దే రహా హే. ఏ మాత్రం అభివృద్ధి లేదు. కిసీ ప్రకార్ కా ఉన్నతి నహీ దికాయి దే రహా హే. దేవుని కృప కలిగిన ఇంట్లోనే ఉంటున్నావు గానీ దేవుని కృప పొందుకోలేకపోతున్నావు. పరమేశ్వర్ జిస్ ఘర్ మే దియా దయా దియా హే ఉస్ దయా కే ఘర్ మే రహి రహే హో. లేకిన్ పరమేశ్వర్ కా అనుగ్రహ కో ఆప్ పా నహీ పా రహే హో. ఆ దేవుని కృప పొందుకోవాలంటే మనం కూడా కదలాలి. పరమేశ్వర్ కా అనుగ్రహ కో పానా హే తో హమ్ లో భీ తోడా సా హిల్నా హే. ఆ యొక్క నీళ్లను దేవుని దూత కదిలిస్తున్నది. ఉస్ పానీ కో పరమేశ్వర్ కా దూత ఆకర్ కే ఇస్ ప్రకార్ సే హిలా రహా హే. నీళ్లంటే దేవుని వాక్యము. పానీ కా మత్లబ్ హోతా హే పరమేశ్వర్ కా వచన్. ఆ దేవుని వాక్యం అనేది నీలో మార్పు రావాలి. ఓ పరమేశ్వర్ కా వచన ఆప్కే అందర్ బదలావట్ కో లేకర్ ఆనా హే. ఆ వాక్యము నీ యొక్క ఆ వాక్యము చేత జ్ఞానాన్ని పొందాలి. ఉస్ వచన కే ద్వారా ఆప్ జ్ఞాన్ కో పానా హే. ఆ వాక్యము నీ మనసులో నింపుకోవాలి. ఓ వచన కో అప్నే మన్ మే భర్ లేనా హే. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకు కావలసినటువంటి మాటలను అందిస్తాది. తో పరమేశ్వర్ కే ఆత్మ హమ్ లో కో జో బాతే జరువతే వో బాతో కో దేతా హే. ఈ వాక్యం అంతా చదువుతాను నేను. ఏ వచన కో మై పడ్ రహా హూ. ఈ బైబిల్ అంతా చదువుతాను నేను. ఏ పూరే బైబిల్ మై పడ్ రహా హూ. కానీ మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పాలంటే ఏం చేయాలి? ఇలాకిని యహాన్ పర్ పరమేశ్వర్ కా వచన బతానా హే తో క్యా కర్నా హే. ఆది కాండము నుంచి ప్రకటన దాకా చెప్పుకుంటూ పోతే ఏం అర్థం కాదు. ఉత్పత్తి సే లేకర్ కే ప్రకాశిత వాక్య తక్ బతాతే జాఉంగా తో ఆప్ లోగో కుచ్ భీ సమజ్ మే నహీ ఆయేగా. దేవుని వాక్యం మీకు ఏం అవసరమో నాకు తెలవాలి. పరమేశ్వర్ కా వచన ఆప్ కో క్యా జరూరత్ హే ముజ్కో మాలూమ్ హోనా హే. మీకు చెప్
చెప్పాలి అని అంటే దేవుని ఆత్మ నన్ను కదిలించాలి. ఆప్ లోగో అగర్ బతానా హై తో పరమేశ్వర్ కా ఆత్మ మేరే అందర్ కార్య కో కర్నా హై. మీ హృదయాలలో ఏ వాక్యం కావాలో దేవుని ఆత్మ నన్ను కదిలిస్తాది. ఆప్ కే హృదయ మే కౌన్ సా వచన్ చాయే పరమేశ్వర్ కా ఆత్మ మేరే హృదయ మే ఇస్ ప్రకార్ సే కార్య కర్తా హై. ఎందుకంటే ఏ వాక్యాన్నైనా నేను చెప్పగలుగుతానో. మై కోయి భీ వచన్ కో మై బతా సక్తా హూ లేకిన్. కానీ అది మీకు అవసరమా లేదా అనేది నాకు తెలియదు. అవురు ఆ వచన ఆప్కో జరూరత్ హై కి నే ఆప్ ముచ్కో నే మాలూమ్ రహేగా. మీకు ఏది అవసరమో దేవునికి తెలుసు. ఆప్కో క్యా జరూరత్ హై పరమేశ్వర్ కో మాలూమ్ హై. కాబట్టి ఆ వాక్యము ద్వారా నా హృదయాన్ని దేవుడు కదిలిస్తాడు. ఇసులే వచన కే ద్వారా మేరే హృదయ కో పరమేశ్వర్ అగ్వాయి కరేగా. నేను ఇక్కడ నిలబడే వరకు కూడా ఏ వాక్యం చెప్పాలో నాకు తెలియదు. మై జబ్ యహాన్ పర్ ఖడా హోతా హూ తబ్ తక్ కే ముజే నహీ మాలూమ్ రహతా హై కి మై కౌన్ సా వచన బతాఊంగా. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు చెప్పుడు ఏ వాక్యం చెప్పాలో. కుచ్ బార్ క్యోంకి పరమేశ్వర్ నహీ బతాతా హై కి కౌన్ సా వచన కో బతానా హై. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ ఆలోచన నాకు ఇస్తాడు. మై జబ్ పరమేశ్వర్ కు ఉపస్థితి మే ఆకర్ కే ప్రార్థన కర్తా పరమేశ్వర్ ముజ్కో వో విచార్ కో డాల్తా హై. అప్పుడు దేవుడు ఆ యొక్క మాటలు నా హృదయంలో నింపుతాడు. పరమేశ్వర్ మేరే హృదయ మే ఉస్ ప్రకార్ కే బాతో కో బర్తా హై. అప్పుడు ఆ వాక్యానికి కావలసినటువంటిది అంతటిని నా హృదయాన్ని కదిలిస్తాడు. ఔర్ వో వచన్ కో జో భీ జరూరత్ హై వో వచన్ కే ద్వారా మేరే హృదయ కో ఇస్ ప్రకార్ సే అగ్వాయి కర్తా హై. ఎట్లయితే మజ్జిగ తిప్తావో బాగా ఔర్ కిస్ ప్రకార్ సే ఆప్ ఇస్ ప్రకార్ సే దహీ కో ఇస్ ప్రకార్ సే కర్తే హో. ఏమొస్తదమ్మా మధ్యలో? క్యా ఆతా హై బీచ్ మే? మధ్యలో ఏమొస్తది? బీచ్ మే క్యా ఆతా హై? మీగడ వస్తది. ఇస్ ప్రకార్ సే వో గీ బన్తా హై. ఏమొస్తది? క్యా బన్తా హై? ఏమొస్తదమ్మా? క్యా బన్తా హై? మీగడ వస్తది. గీ బనేగా. అట్లాగే దేవుడు కూడా ఈ యొక్క బైబిల్ అంతా నింపుతాడు నా హృదయంలో. ఔర్ ఇస్ ప్రకార్ సే పరమేశ్వర్ భీ మేరే హృదయ మే పూరా బైబిల్ కో ఇస్ రీతి సే గుమాతే రహతా హై. మొత్తం నింపి మీకు ఏం కావాలో అది మాత్రమే దేవుడు అందిస్తాడు. పూరా గుమా గుమా కర్కే పరమేశ్వర్ ఆప్కో జో జరూరత్ హై వోయి ఆప్ లోగో దేతా హై. ఎందుకంటే ఆ వాక్యం మీ హృదయాన్ని కదిలిస్తాది. క్యోంకి వో వచన్ ఆప్కే హృదయ కో హృదయ మే కార్య కర్తా హై. ఆ మాటలు నీకు అవసరమని దేవునికి తెలుసు. వో బాతే ఆప్ లోగో జరూరత్ హై బోల్కే పరమేశ్వర్ కో మాలూమ్ హై. ఆ యొక్క మాటలు నీ హృదయంలో ఉండాలని దేవునికి తెలుసు. వో సారే బాతే ఆప్కే హృదయ మే రైనా హై కే పరమేశ్వర్ కో మాలూమ్ హై. కాబట్టి దైవ జనుని ద్వారా నీ హృదయాన్ని దేవుడు కదిలిస్తాడు. ఇసిలే పరమేశ్వర్ కే దాస్ కే ద్వారా ఆప్కే హృదయ మే పరమేశ్వర్ కార్య కర్తా హై. మొదట నా హృదయాన్ని కదిలిస్తాడు దేవుడు. పైలే తో పరమేశ్వర్ మేరే హృదయ మే కార్య కర్తా హై. మొదట దేవుడు నా మనసులో వాక్యాన్ని పెడతాడు. సబ్సే పైలే తో పరమేశ్వర్ మేరే మన మే వచన్ కో రక్తా హై. తర్వాత నా ద్వారా మీ హృదయాలను దేవుడు కదిలిస్తాడు. ఉస్కే బాద్ మేరే ద్వారా పరమేశ్వర్ ఆప్కే హృదయ మే ఇస్ ప్రకార్ కా కార్య కర్తా హై. మనలో కదలిక వచ్చినప్పుడే జీవం పొందగలుగుతాము. జబ్ హమారే జీవన్ మే కార్య హోతా హై తబ్ హమ్ లోగ్ జీవన్ కో పా సక్తే హై. మనం ఎప్పుడు కదులుతామో అప్పుడే దేవుని యొక్క జీవం మనలో ప్రవహిస్తాది. జబ్ కభీ హమ్ పరమేశ్వర్ కే హృదయ మే హమారే హృదయ మే కార్య కరేగా తబ్ హమారా జీవన్ ఇస్ ప్రకార్ సే ఆగే బఢతా జాయేగా. లేకపోతే మనకు ఏ మాత్రము జీవం అనిపియదు. నహీ తో హమ్ లోగో కిసీ ప్రకార్ సే భీ హమారా జీవన్ సమజ్ మే నహీ ఆతా హై. ఇక్కడ ఎప్పుడు దేవుని దూత ఇక నీళ్లను కదిలిస్తున్నాదో. యహాన్ పర్ జబ్ కభీ పరమేశ్వర్ కా దూత్ పానీ కో హిలా రహా హై. మొట్టమొదటిగా ఏ రోగముతో బాధపడ్డా సబ్సే పహలే కోయి భీ బీమారీ సే పరేషాన్ హోనే సే వాడు ఆ నీళ్లలో దిగగానే వానికి స్వస్థత. వో పానీ మే ఉతర్తే సాత్ ఉస్కో చంగాయి మిల్తా హై. దేవుడు వాని విశ్వాసము చూడడం లేదు. పరమేశ్వర్ ఉస్కా విశ్వాస్ నహీ దేఖ్ రహా హై. దేవుడు వాని భక్తి చూడడం లేదు. పరమేశ్వర్ ఉస్కా భక్తి కో నహీ దేఖ్ రహా హై. దేవుడు వాని యొక్క జీవితాన్ని పట్టించుకోవడం లేదు. పరమేశ్వర్ ఉస్కా జీవన్ కో నహీ దేఖ్ రహా హై. వాడు కేవలము దిగడం ద్వారా దేవుడు స్వస్థత వస్తున్నది. కేవలం ఉతర్నే ద్వారా ఈ పరమేశ్వర్ కా చంగా అందుకే దానికి బెతస్తా అని పేరు. ఇసులే ఉస్కా నామ్ బెతస్తా రఖా గయా హై. ఎందుకంటే చాలా సార్లు దేవునికి మొర పెట్టినా కూడా మనకు స్వస్థత రాదు. క్యోంకి బహుత్ బార్ పరమేశ్వర్ కో దువాయి దేనే సే ప్రార్థన కర్నే సే భీ చంగాయి నహీ మిల్తా. గంటలు గంటలు ప్రార్థన చేసినా కూడా స్వస్థత రాదు. గంటో గంటో బార్ ప్రార్థన కర్నే సే భీ చంగాయి నహీ మిల్తా హై. ఉపవాసం చేసినా కూడా దేవుని ఆత్మ రాదు. ఉపవాస కర్నే సే భీ పరమేశ్వర్ కా ఆత్మ నహీ ఆతా హై. ఎన్నో రోజులు ప్రార్థనకు వస్తున్నా కూడా స్వస్థత రాదు. ఓ కితనా దినికి ప్రార్థన మే ఆనే సే చంగాయి నహీ మిల్తా హై. ఎన్నో రోజులు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నా దేవుని ఆత్మ రాదు. ఓ కితనా దినికి సే భీ పరమేశ్వర్ కు ఉపస్థితి మే ఆనే సే పరమేశ్వర్ కా ఆత్మ నహీ ఆతా హై. ఇక్కడ దేవుడు ఏది కూడా వారి జీవితాన్ని గమనించట్లేదు. లేకిన్ పరమేశ్వర్ యహాన్ పర్ కోయి భీ బాత్ కో ఉన్కే జీవన్ మే నహీ దేఖ్ రహా హై. వారి జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నదో కూడా దేవుడు చూడట్లేదు. ఓ పరమేశ్వర్ ఉన్కే జీవన్ మే కిస్ ప్రకార్ సే వాలో పవిత్రతా సే జీరే ఓ నహీ. వాడు నీళ్లను కదిలించినప్పుడు మొదట దిగుతున్నాడా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. ఓ పానీ కో ఇలానే కే పశ్చాత్తో సబ్సే పహలే ఉత్తర్ రాయ్
की नहीं देख रहा है, वो परमेश्वर देख रहा है. అందుకే దేవుని కృపా ప్రియ దేవుని పెట్టలా. ఇస్రాయేలు పరమేశ్వర్ కు అనుగ్రహం మేరే ప్రియ లోగో. యాకోబు మోసగాడు. యాకోబు దోకేబాజ్ హై. తా తండ్రిని మోసం చేశాడు. ఉంకా పితా కో దోకా దియా హై. అన్నను మోసం చేశాడు. భయ్యా కో దోకా దియా హై. అయినా యాకోబును దేవుడు ప్రేమిస్తున్నాడు. ఫిర్ భీ యాకోబ్ కో పరమేశ్వర్ ప్రేమ కర్ రహా హై. మోసగాడైనా కూడా బుద్ధి మంచిదే. లేకిన్ వో దోకేబాజ్ హోనే కే బావజూద్ ఉస్కా బుద్ధి అచ్చా హై. మోసగాడైనా దేవుని మాట వినే స్వభావం ఉన్నది వానికి. ఓ దోకేబాజ్ హోనే కే బావజూద్ భీ పరమేశ్వర్ కా బాత్ సున్నే కా స్వభావం ఉస్కే అందర్ హై. మోసగాడైనా లోబడే తత్వం ఉన్నది. ఓ దోకేబాజ్ హోనే కే బావజూద్ భీ పరమేశ్వర్ కే ఆదిర్ మే హోనే కా ఉస్కే అందర్ మన్ హై. మోసగాడైనా దేవుని భయం ఉన్నది. దోకేబాజ్ హోనే కే బావజూద్ భీ పరమేశ్వర్ కా భయం ఉస్కే అందర్ హై. అందుకే దేవుడు యాకోబును ఎందుకున్నాడు. ఇస్రాయేల్ పరమేశ్వర్ ని యాకోబ్ కు చున్ లియా హై. ఏసావు మొండివాడు. ఏసావు జిద్దిత. కత్తి పట్టుకునేవాడు. ఓ చూరి తల్వార్ పట్టుకునేవాడు. ఎవరి మాట వినేవాడు కాదు. కిసిక బాత్ నై సున్నే వాలా తా. యాకోబు తల్లి మాట విన్నాడు. ఓ జాదా కర్కే మా కా బాత్ సున్తా తా. యాకోబు తండ్రి మాట విన్నాడు. యాకోబు మా కా బాత్ సునా పితా కా బాత్ సునా. అందుకే దేవుడు యాకోబును ప్రేమించాడు. ఇస్రాయేల్ పరమేశ్వర్ ని యాకోబ్ కో ప్రేమ క్యా. యాకోబు మోసము చేసినా యాకోబు దోకా దేనే కే బావజూద్ భీ దేవుడు అతనికి కృపనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరమేశ్వర్ కు అనుగ్రహ దయ మేరే ప్రియ పరమేశ్వర్ ఇజ్రాయేల్ గా మార్చాడు దేవుడు. ఇజ్రాయేల్ కే రూప్ మే బదలాయ పరమేశ్వర్ నే ఉసే. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. పరమేశ్వర్ అత్యధిక రూప్ సే ఉన్కో ఆశీర్వాద్ దియా హై. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కృపనిస్తాడు. ఆజ్ భీ ఆప్కా జీవన మే పరమేశ్వర్ ఉస్ ప్రకార్ కా అనుగ్రహ ఆప్కో దేగా. అలాంటి కృప ఈ రోజు నువ్వు పొందుకోవాలి. ఉస్ ప్రకార్ కా అనుగ్రహ కో ఆప్ పానా ఆజ్ కా దేన్. దేవుడు ఇక్కడికి వచ్చేటువంటి చాలా మందికి ఆయన కృపనిస్తున్నాడు. పరమేశ్వర్ కే పాస్ ఆనే వాళ్ళ కో బహు స్థలం కో పరమేశ్వర్ ఉన్ అనుగ్రహ కో దేతా హై. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయకుండా నీకు స్వస్థత ఇస్తున్నాడు. కై బార్ ఆ ప్రార్థన కే బినా భీ ఆప్కో చంగాయి కో పరమేశ్వర్ కే ప్రార్థన చేయకుండా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రార్థన నే కర్నే సే భీ పరమేశ్వర్ ఆప్కా నామ్ లేకర్ కే పుకార్ రహా హై. నువ్వు ప్రార్థన చేయకుండా నీకు విడుదల ఇస్తున్నాడు. ప్రార్థన నే కర్నే సే భీ పరమేశ్వర్ ఆప్కో చుట్కారా దే రహా హై. నువ్వు ప్రార్థన చేయకుండా నీకు ఉద్యోగం ఇస్తున్నాడు. ప్రార్థన నే కర్నే సే భీ పరమేశ్వర్ ఆప్కో నౌకరీ దే రహా హై. ఎందుకు అనంటే దేవుని కృప ప్రియ దేవుని బిడ్డలారా, క్యూ కైనేస పరమేశ్వర్ కు అనుగ్రహం మేరే ప్రియ పరమేశ్వర్ కే. ఈ యొక్క కోనేట్లో మొట్టమొదటిగా దిగినటువంటి వానికి స్వస్థత కలుగుతున్నది. యా పర్ యే ఓ సారే మే జో సబ్సే పహలే జో కుండ్ మే ఉతర్తా హై ఉస్కో పహలే చంగాయి మిల్ రహా హై. అది షరతు లేనటువంటి దేవుని ప్రేమ. వోయి కోయి సర్త్ నహీ వైసా పరమేశ్వర్ కా ప్రేమ హై. ఏజ్కేల్ గ్రంథము 16వ అధ్యాయములో దేవుని వాక్యం చదువుకుందాం. ఏజ్కేల్ కి పుస్తక 16వ అధ్యాయములో పరమేశ్వర్ కా వచనం కో పడింగి. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. అంటే నువ్వు పుట్టినప్పుడు నిన్ను ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఔర్ ఇస్ ప్రకార్ సే తు జబ్ జన్మ హై తబ్ ఉస్కా తెర తెర తుజ్ పర్ కోయి దేఖ్ రేఖ్ నహీ కియే హై. పుట్టగానే పడేశారు. జైసే తు జన్మ లియా హై వైసే తుజ్ కో బగల్ మే కర్ దియే హై. కానీ దేవుడు ఆ యొక్క బిడ్డను కనికరిస్తున్నాడు. లేకిన్ బగల్ మే ఫేక్ దియే లేకిన్ పరమేశ్వర్ ఉస్ బేటే కో పర్ అనుగ్రహ కర్ రహా హై. వీడియో దీసే జాన్ వాళ్ళ బిడ్డను కూడా పడేశారు. ఔర్ ఇస్ ప్రకార్ సే వీడియో నికాలే వాళ్ళ జాన్ కా బేటా కో ఇస్ ప్రకార్ సే ఫేక్ దియా గయా హై. ఎందుకంటే 7 నెలల పుట్టాది. क्योंकि वो सात महीना में जन्मी है. 500 గ్రాములు ఉన్నది. और इस प्रकार से 500 గ్రామ్ है. ఇక సచ్చిపోయింది. డాక్టర్లు పడేశారు. ఓ డాక్టర్లోనే మర్ గయా కైక ఉస్కో పేక్ దియా హై. జాన్ కూడా పడేశాడు. జాన్ భీ పేక్ దియా హై. జాన్ వాళ్ళ భార్య పడేశాది. జాన్ కి పత్ని భీ పేక్ దియే. ఎవరు పట్టించుకోవట్లేదు. కోయి భీ ఉస్కో దేఖ్ రేఖ్ నహీ కర్ రహే. రాబర్ట్ సార్ ఉన్నాడు వాళ్ళ నాన్న. రాబర్ట్ సార్ జో హై ఉస్కా పితా హై. ఏయ్ మీకు ఏంది ఇట్లా చేస్తున్నారని కోపం చేశాడు వాళ్ళని. ఓ ఉన్కో పర్ గుస్సా క్యా తుమ్లో ఇస్ ప్రకార్ సే క్యూ కర్ రహే. మనకు పాలయ్య ఉన్నాడు, ఫోన్ చేద్దాం. హమారే పాస్ పాలయ్య హై, హమ్ లోగ్ ఫోన్ కరేంగే. అంటే అయ్యకు ఫోన్ చేశాడు. ఉస్కే బాద్ పాలయ్య కో ఫోన్ కి, అయ్యా ఎవరు పట్టించుకోవట్లేదు, అందరు పడేశారు. ఓ అయ్యా కోయి భీ ఇస్కో దేఖ్ రేఖ్ నహీ కర్ రహా హై, సభీ లోగ్ పేక్ రహే హై అని చెప్తే అయ్యా ప్రార్థన చేశాడు. ఐసా బోల్నే సే అయ్యా ప్రార్థన కియా హై. ఏం కాదు మళ్ళా చూపియండి అని చెప్పాడు అయ్యా. కుచ్ నహీ హోగా ఫిర్ ఏక్ బార్ దిఖావు కైకే ఉన్హోనే బతాయా హై. ఆమె బ్రతికేది ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నది. క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా, బస్ మే మేరే ప్రియ పరమేశ్వర్ దేవుడు అలాంటి కృపను చూపే దేవుడు. పరమేశ్వర్ ఉస్ ప్రకార్ కా అనుగ్రహ కొద్ది కానే వాళ్ళ పరమేశ్వర్. ఆమె ఎడల దేవుడు కృప చూపబోతే ఈ రోజు బ్రతికి ఉండేది కాదు. అగర్ పరమేశ్వర్ ఉన్కో పర్ అనుగ్రహ నేది కాతా తో ఆజ్ కే డేట్ మే ఆవో జిందా నహీ రహతి, సజీవ లెక్కలో ఉండేది కాదు. ఓ జీవితో మే పాయే నహీ జాతి. దేవుడు నాకాయన కృపనిచ్చాడు. పరమేశ్వర్ నే బుచ్చుకో ఉస్ ప్రకార్ కా అనుగ్రహ కొద్ది ఆహే. లేకపోతే నేను ఎప్పుడో బండి కింద పడి చనిపోయేవాడిని. ఓ నహీ తో మే కబ్ కే గాడీ కే నీచే దబ్ కర్ కే మర్ జాతా. పెట్రోల్ వా
వాసన చూసినప్పుడు కూడా చనిపోయేవాడే. ఓ జబ్ మై పెట్రోల్ కా ఖుష్బూ కో దేఖా తో ఖుష్బూ కో శ్వాస లియా తో తబ్ మై భీ మర్ జాతా హూ. కెనాల్ లో పడ్డప్పుడు కూడా చనిపోయేవాడే. మై కెనాల్ మే జబ్ గిర్ గయా తబ్ భీ మర్ జాతా మై. కానీ దేవుడు నన్ను బ్రతికిచ్చాడు. లేకిన్ పరమేశ్వర్ నే ముజే జిందా రఖా. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఆయన కృపను నాకు అనుగ్రహించాడు. బచ్పన్ సే పరమేశ్వర్ ఉన్కా అనుగ్రహ ముజ్ పర్ రఖా హే. కాబట్టి ఈ రోజు దేవుడిని మీ అందరి మధ్యలో నన్ను నిలబెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా. పరమేశ్వర్ ముజే ఆప్ సారే లోగో కే బీచ్ మే రఖా హే మేరే ప్రియ పరమేశ్వర్ కే లోగో. బాలయ్యకు దేవుడు ఆయన కృపనిచ్చాడు. బాలయ్యకు పరమేశ్వర్ ఉన్కా అనుగ్రహ కో ఉన్కో అనుగ్రహ దియా హే. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఉన్నా కూడా దేవుడు బ్రతికిచ్చాడు. ఓ బచ్పన్ సే భీ కై సమస్య రానే సే భీ పరమేశ్వర్ నే బాలయ్యకు జిందా రఖా హే. చేత పడిది వల్ల కాలు పడిపోయాది. ఓ జాదు టోనే కే కారణం ఉన్కా పైర్ కామనే కర్ రాతా. ఉరేసుకొని చనిపోదాం అనుకున్నాడు. పాన్స్ లగా కర్కే మర్ జాఉంగా సోచా. కానీ దేవుడు చనిపోనియలేదు ప్రియ బిడ్డలారా. లేకిన్ పరమేశ్వర్ మన్నే నై దియా మేరా ప్రియ పరమేశ్వర్ కే లోగో. నా కుమారుడా పాల్ మేరా బేటా పాల్ నేను నిన్ను నిలబెడుతున్నాను. మై తుమే ఖడా కర్ రహా హూ. లేచి నిలబడో. ఉట్ కర్కే ఖడే హో జా. అని నా సాక్షిగా నిలబడో. మేరే గవా కే రూపే ఖడే హో జా. అని దేవుడు తన కృపనిచ్చాడు ప్రియ బిడ్డలారా. ఐసా కర్కే పరమేశ్వర్ ను అనుగ్రహ కో దియా మేరే ప్రియ లోగో. మరి దేవుడు పిలిచాడు కాబట్టి కష్టాలు పోయినాయా? క్యా పరమేశ్వర్ బులాయా ఇస్లే ఉన్ కా దుక్ దర్ద దూర్ వాక్యా. ప్రతి రోజు రోజు కష్టాలు ఎక్కువనైదనే గాని తక్కువ కావట్లేదు. హర్ దిన్ దుక్ దర్ద బడతాయి జా రహా హై లేకిన్ కమ్ నహీ హోతా జా రహా హై. ప్రతి రోజు ఎంతో భారం తో కూడినది. హర్ దిన్ బహుత్ ఏక్ బోజ్ కా అవస్థా సే చల్నే వాలా దిన్ తో. కానీ దేవుడు ఆయన కృపను అనుగ్రహించాడు. లేకిన్ పరమేశ్వర్ ఉన్క అనుగ్రహ కు దియా హై. మరి నీవు దేవుని కృప పొందుతున్నావా? క్యా పరమేశ్వర్ కి అనుగ్రహ కు పారే హో క్యా? ఆ దేవుని కృపలో ఉన్నావు గాని దేవుని కృప అనుభవిస్తున్నావా? ఓ పరమేశ్వర్ కి అనుగ్రహం ఏవో లేకిన్ పరమేశ్వర్ కి అనుగ్రహ కు అనుభవ కర్రే హో క్యా? ఈ యొక్క బిడ్డను కూడా పడేశారు. ఆప్కే బచ్చే కో భీ పేక్ దియేతే హోంగే. ఆ దియమంత చదువుకోండి మీరు. ఔర్ ఇస్ యా పర్ భీ ఇస్ బచ్చే కో పేక్ దియే వచ్చన్ కో పఢ్ లీజియే ఆప్. దేవుడు వచ్చి కడిగాడు ఆ బిడ్డను. వహాన్ పర్ పరమేశ్వర్ ఆకే ఉస్ బచ్చి కో దో దియా హై. ఆ బొడ్డును కత్తిరించాడు దేవుడు. ఉస్ నాల్ కో కాట్ దియా పరమేశ్వర్ నే. ఉప్పుతో కడిగాడు దేవుడు. నమక్ సే దో దియా హై పరమేశ్వర్ నే. ఉప్పనగా దేవుని వాక్యము. నమక్ కా మత్లబ్ హోతా హై పరమేశ్వర్ కా వచన్. ఆ యొక్క పాపమంతా తొలగించేశాడు దేవుడు. ఓ సారే పాప్ కో దూర్ క్యా హై పరమేశ్వర్ నే. ఆ బిడ్డను మంచిగా అలంకరించాడు దేవుడు. ఔర్ ఉస్ బేటి కో బహుత్ అచ్చే సే సజాయా పరమేశ్వర్ నే. ఆ బిడ్డను ప్రేమించాడు దేవుడు. ఉస్ బేటి కో ప్రేమ్ క్యా పరమేశ్వర్. ఈ రోజు నిన్ను కూడా దేవుడు అదే చేస్తున్నాడు. ఆజ్ కే దిన్ పరమేశ్వర్ భీ ఆప్కో వైసా హీ కర్ రహా హై. మీ జీవితంలో కూడా దేవుడు అదే కార్యం చేస్తున్నాడు. ఆప్కే జీవన్ మే భీ పరమేశ్వర్ వై కార్య కో కర్ రహా హై. హల్లెలూయా. దేవుని యొక్క కృప అనేది మన మీద ఉండాలి ప్రియ బిడ్డలారా. పరమేశ్వర్ కా అనుగ్రహం అంపర్ మే అంపర్ రైనా హై మేరే ప్రియ పరమేశ్వర్. మరి నీవు కూడా దాన్ని పొందుకోవాలి. ఆప్ యూస్ కో పానా హై. చూడండి, దేవుడు ఆ నీళ్లు కదిలించబడిన మీదట ఎవరు దిగుతారో వాడిని స్వస్థపరుస్తున్నాడు. దేఖే పరమేశ్వర్ ఓ పానీ జబిల్ జాతా హై ఇల్లే కే పశ్చాత్ జబ్ పరమేశ్వర్ దేఖ్ రహా హై కి కోన్ ఉతర్ రహా హై ఉస్కో దేఖ్ కర్కే చంగా కర్ రహా హై. కానీ నీవు లేచి కనీసం దాంట్లో దిగలేవా? క్యా బుట్ కర్కే తో బుట్ కర్కే ఆప్ బిల్కుల్ ఉతర్ నహీ సక్తే హో క్యా? ఒట్టిగా లేచి దాంట్లో దిగలేవా? తోడా సా ఉట్ కర్కే జా కర్కే ఉస్మే ఉతర్ నహీ సక్తే హో క్యా? అబ్బా, సోమరట వాడు అన్నం ముద్ద కలుతుడటగా నోట్లో పెట్టుకోవడానికట కష్టమట వానికి. ఆల్సి తో ఇస్ ప్రకార్ సచ్చా భోజన్ కో మిలాతా హై లేకిన్ ఉస్ భోజన్ కో ముహ్ మే రఖ్ లేనే కే లియే ఉస్కో బహుత్ ఆల్సి పన్ లగ్తా హై కర్తే. ఎవరైనా దినిపియాలి వాళ్ళకు. ఉస్కో కోయి నా కోయి కిలానా హై. 10 సంవత్సరాలు వచ్చిన దినిపియాలి. ఓ 10 వర్ష హోనే సే ఉస్కో కిలాతే హై. 15 సంవత్సరాలు వచ్చిన గోరు ముద్దలు దినిపియాలి. 15 వర్ష హోనే సే ఉస్కో ముహ్ ఇస్ ప్రకార్ సాథ్ సే కిలాతే హై రైనా హోగా. 25 సంవత్సరాలు వచ్చిన దినిపియాలి. 25 వర్ష హోనే సే ఉస్కో కిలాతే హై రైనా పడేగా. ఏ ముసలోడేదాకా దినిపించుకుంటేనే ఉండమ్మా. ఆప్ బుజుర్గ్ హోతే తక్ ఉస్కో కిలాతే హై రైనా సే. సోమర్కి ఏముంటదట కలుపుతాడట గానీ నోట్లో పెట్టుకోవాలంటే వాడికి బద్ధకం. లేకిన్ ఆలసి కో కిస్ ప్రకార్ ఆలసి కో కైసా రహతా హై కహతే హై వో చావల్ కో తో మిలాతా హై ఖానే కే లేకిన్ ఉస్కో ముహ్ మే ముహ్ సే ఖానే కే లియే బిల్కుల్ భీ ఉస్కో ఆలసి పన్ లగ్తా హై కహకే బతా రహా హై. దేవుడు ఏమంటున్నాడు? కేవలం లేచి దిగో. పరమేశ్వర్ క్యా కహ రహా హై తూ ఏక్ బార్ ఉట్ కర్కే ఉతర్ జా. అది ఎప్పుడు కదులుతాయో కనిపెట్టాలి అంతే. ఓ కబ్ ఓ పానీ హిలాయ జాయేగా ఉస్కో దేఖ్తే రైనా చాయే. అది కదిలే టైం వరకు చూడాలి, ఫస్ట్ దిగాలి అంతే. ఓ గౌ జిస్ ప్రకార్ సే పానీ హిలేగా హిల్తే సమయ దేఖ్ కర్కే ఉతర్ నా ఉత్నయే. కొంతమంది గంటలు గంటలు మోకాల మీద ఉండి చేతులు ఎత్తి దేవా బాగు చేయి. ఓ కుచ్చులో గంటే వరకు గుట్నే కే బల్కడే ఓకే పరమేశ్వర్ ముజ చంగా ఖర్. కొంతంత బయటటు అరిసి ఓ గల బయటతే తక్కే చిల్లా చిల్లా చేతులంతా నొప్పి పెట్టేటట్టు లేపి
ఆత్ పూరా దర్ద్ హోతే తక్ కే హిలాతే వే కడుపంత మాడేటట్టు ఉపవాసం చేసి ఔర్ పేట్ ఇస్ ప్రకార్ కే ఇస్ ప్రకార్ సే భూక్ కర్ రహే కే ఉపవాస్ కర్ కే అట్లున్నా కూడా స్వస్థత రానటువంటి వారు ఉన్నారు ఐసా రహనే సే చంగాయి నహీ పానే వాలే కుచ్ లోగ్ హై కానీ దేవుడు లేచి కూసో దాంట్లో అంతే లేకిన్ పరమేశ్వర్ కై రాయ్ కే ఏక్ బార్ ఉట్ కర్ కే ఫిర్ ఏక్ బార్ జాకే ఉతర్ జా బోల్ రహా హై ఇగ నీకు లేసుడే కష్టం ఉంటే ఇగ నీకు ఎట్లా వస్తదమ్మా దేవుని కృప ఓ ఏ ఆప్కో ఉట్నా హీ బహుత్ ముష్కిల్ రహేగా తో కైసే పరమేశ్వర్ కా ఎప్పుడు కదులుతదో చూడండి అంటే కూడా చూడరు వాళ్ళు ఓ కబీ లేగా దేఖో బోల్నే సే భీ నహీ దేఖ్ పాతే వో లోగ్ ఆయననే నీవు చూడాలి ఉనీకో ఆప్ దేఖ్నా హై ఆయన చూస్తే నీ హృదయం కదులుతది జబ్ ఆప్ ఉన్కో దేఖోగే తో ఆప్కే హృదయ మే కార్య హోగా ఎందుకంటే ఎప్పుడు నీ హృదయాన్ని కదిలిస్తాడో దేవునికి తెలియదు నీకు తెలియదు క్యోంకి ఆప్కే హృదయ కో పరమేశ్వర్ కా భీ ఇస్ ప్రకార్ సే ఇలాయేగా ఆప్కో నహీ మాలూమే అందుకే అయ్యే వాక్యం చెప్పేటప్పుడు అయ్యని చూసుకుంటేనే వాక్యం వింటావు నేను ఇసిలే పరమేశ్వర్ కా వచన బతాతే సమయ పాస్టర్ జీ పాస్టర్ కా ము దేఖ్తే ఈ వచన సున్నా చాయే ఆ యొక్క మాటలు నా హృదయంలో నింపబడతాయి ఉస్ ప్రకార్ సే మై ఉన్కో ము దేఖ్తే రహతా హూ తో ఉన్కా వచన మేరే హృదయ మే భర్తా జాతా హై ఆ నీళ్ళనే చూడాలి మనము ఓ పానీ కోయి దేఖ్నా హమ్ లోగ్ ఆయన వాక్యాన్నే చూడాలి మనము ఉన్కా వచన కోయి హమ్ లోగ్ దేఖ్నా హై ఆయన వాక్యాన్ని చెప్పే వారినే చూడాలి మనము ఉన్కా వచన బతానే వాళ్ళం కి హమ్ దేఖ్నా హై అప్పుడు మన హృదయం కదిలించబడతాది తబ హమారా హృదయ ఇస్ ప్రకార్ సే హృదయ మే కార్య హోగ కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఇసిలే మసీ మే మేరే ప్రియ పరమేశ్వర్ కే లోగో నీవు అటు ఇటు తిరుగుట మానాలి ఆప్ ఇదర్ ఉదర్ గుమ్నా వాన్ రోక్ దేనా హై అటు ఇటు చూడటం మానాలి ఇదర్ ఉదర్ దేఖ్నా రోక్ దేనా హై ఆయన వైపే మీరు చూడాలి ఉనికి ఓరి ఆప్ దేఖ్నా హై ఎందుకంటే ఎప్పుడు కదులుతాయో నీకు తెలియదు క్యోంకి కబ్ ఇస్ ప్రకార్ సే పానీ లేగా ఆప్కో నహీ మాలూమ్ హై ఎందుకంటే చాలా సార్లు ఎప్పుడు కదులుతాయని తెలుస్తుందో అప్పుడే వస్తాం మనం క్యోంకి హమ్కో కుచ్ బార్ మాలూమ్ హో జాతా హై కి కబ్ ఇస్ ప్రకార్ సే హృదయ మే కార్య హోగా తభీ హమ్ లోగ్ ఆ జాతే హై కొంతమంది పలాన్ టైం కి వస్తారంటే ఆ టైం కే వస్తారు కుచ్ లో పలానా టైం మే ఆయేంగే బోల్నే సే వై టైం మే ఆయేంగే బోల్తే ఒక ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు శనివారం సాయంత్రం 5:30 వస్తున్నారు ఔర్ కుచ్ లోగ్ హై జో పతి పత్ని హై శనివార్ కే 5:30 బజే హి వో లోగ్ ఆ రహే అట్లా ఒక సంవత్సరం పాటు చూశాను నేను ఓ ఏక్ సాల్ తక్ మే ఐసా దేఖా ఉన్కో ఇగ మొన్న కోపం వచ్చాది నాకు ఔర్ ఉస్ దిన్ ముజ్కో గుస్సా లగా ఉన్కో ఏమయ్యా మీరు సాయంత్రం మాత్రమే వచ్చుడా క్యా ఆప్ లో సామ్ కే హి ఆనా హై క్యా వాక్యం వినరా వచన్ నహీ సునోగా క్యా వాక్యాన్ని వినాలి వచన్ కో సున్నా హై ఒట్టిగా తల మీద చేతులు పెట్టుకొని పోడు కాదు కేవల సిర్కో పర్ ఆత్రక వాక్యే నహీ జానా హై మనిషి అనుకుంటాడు ఒట్టిగా చేతులు పెడితే చాలు ఆశీర్వాదం వస్తాది ఓ మనిషి సోచతా హై కి కేవల ఆత్రకనే కే ద్వారా ఆశీర్వాద్ హో జాయేగా ఉత్నా కాపీ హై సోచతా హై ఆశీర్వాదం రాదంటలేదు వస్తాది ఆశీర్వాద్ నహీ ఆయేగా బోల్కే నహీ బోల్ రహా హూం ఆయేగా కానీ లేకిన్ ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలను పొందాలి ఔర్ జాదా భీ ఆశీర్వాదం కో పానా హై ఇక్కడ అందుకే దేవుని వాక్యం చెప్తున్నది ఇస్రే యహాన్ పర్ పరమేశ్వర్ కా వచన బతా రహా హై అక్కడ ఒక మనిషి ఉన్నాడు వహాన్ పర్ ఏక్ వ్యక్తి హై వాడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు వహాన్ పర్ వో 38 వర్ష వహాన్ పర్ హై వో ఏం రాయబడ్డది వాని గురించి ఉస్కే బారే మే క్యా లికా హువా హై ఒక చదువుదాం మనము పడింగే హమ్ లోగ్ 5వ అధ్యాయము 5వ అధ్యాయ 5వ వచనం అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒకడు మనిషి ఒక మనిషిడు ఉండెను యేసు వాడు పడి ఉండుట చూచాడు యేసుప్రభు ఏం చేశాడమ్మా ప్రభు సుమస్సిన క్యా క్యా హై అక్కడ పడి ఉండడాన్ని వాడిని చూశాడు దేవుడు ఓ వహాన్ పర్ పడా హువా ద పడా హువా కో పరమేశ్వర్ నే దేఖ్ లియా హై వాడు చాలా సీనియర్ ఓ బహుత్ సీనియర్ హై ఎందుకంటే ఉద్యోగంలో సీనియర్ ఉంటారు ఉద్యోగంలో సీనియారిటీ ఉంటారు నౌక్రియా మే సీనియర్ రైతే హై కాలేజీలో కూడా సీనియర్ జూనియర్ ఉంటారు కాలేజో మే బి సీనియర్ జూనియర్ రైతే హై అక్కడ ఉన్న అక్కడికి వచ్చే రోగులు అందరి మీద వాడు సీనియర్ వహాన్ పర్ ఆనే వాలే బిమారియో ఔర్ రోగోం కే ఓ రోగి లోగోం కో పర్ సబ్ కే ఉపర్ సీనియర్ వ్యక్తి అక్కడికి ఎంత మంది వచ్చారో ఎంత మంది పోయారో వానికి అన్ని తెలుసు వహాన్ పర్ కితనే లోగ్ ఆయే కితనే లోగ్ వహాన్ సే చలే గయే ఉస్కో సబ్ కుచ్ మాలూమ్ ఎవరు ఏం చేస్తానరో తెలుసు ఓ కోన్ క్యా కర్ రహా ఉస్కో ఎవరు ఏం తింటానరో తెలుసు కోన్ క్యా కారే ఉస్కో మాలూమ్ తా ఎవరు ఏ ఊరో తెలుసు ఓ కోన్ కిస్కా కోన్ సా గావ్ హై ఉస్కో మాలూమ్ ఎవడు ఎలాంటి రోగంతో వచ్చాడో తెలుసు కోన్ కిస్ బిమారీ కి అవస్థ మే ఆయా ఉస్కో మాలూమ్ తా కొంతమంది ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అదే ఎంక్వైరీ ఉంటది ఔర్ కుచ్ లోగ్ జో యహాన్ పర్ ఆతే వో ఎంక్వైరీ లేతే రహతే హై వాళ్ళు యాపిల్ తింటానరా ఓ సేవ్ కార్యే హై క్యా అత్తి పండు తింటానరా కేలా కారే హై క్యా సమోసా తింటానరా సమోసా కారే హై క్యా చాయ్ తాగుతానరా చాయ్ పీరే హై క్యా బిర్యానీ తింటాండా బిర్యానీ కారే హై క్యా వాళ్ళు ఏం కూర తింటానరో
वो क्या सब्जी खा रहे हैं कि वाले एम खरीदेसुकुन्नारो वो क्या सब्जी लेके आए कि आने एदुटी वाला गुरिंचे एक्व इंटरेस्ट उंटादी ऐसा कह के दूसरे लोगों के ऊपर ही आप लोगों को बहुत ज्यादा इंटरेस्ट रहता है वीडियो में नीलन जुड़मंटे मनुष्यलन చూస్తున్నాడు इसको पानी देखो बोलले से इंसानों को देख रहा है ए भाई नीलन जुड़मंटेनेमो ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూస్తున్నాడు पानी को देखो बोलले से कौन आ रहा है कौन जा रहा है कहके उसी को देख रहा है ఇక ఉండి 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 వనకి అలవాటు అయిపోయింది గా ऐसा रही रही के उसको आदत सा पड़ गया है ఇక ఆరామ్ సే ఉన్నది వనకి और बहुत आराम से लग रहा है वहां पे उसको కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవుతారు कुछ लोग हॉस्पिटल में एडमिट होते हैं వాళ్ళకి తొందరగా డిశ్చార్జ్ కావాలని ఉండదు వాళ్ళకి कुछ लोगों को जल्दी से डिस्चार्ज होने के लिए उनको पसंद नहीं रहता ఎందుకంటే డిశ్చార్జ్ అయితే టిఫిన్ రావు కదా क्योंकि డిశ్చార్జ్ होने से టిఫిన్ నే ఆయేగా నా పండ్లు రావు ఫల్ నే ఆయేగా ఆ ఫెసిలిటీ ఉండదు ఓ ఉత్నచ్చ ఫెసిలిటీ నే రై వీడు కూడా 38 సంవత్సరాల నుంచి ఆల్ సర్వీసెస్ ఉన్నాయి और इसके पास जो 38 वर्ष से कई प्रकार का सर्विस इसके पास है మనకు కూడా అంబులెన్స్ సర్వీసులు ఉంటాయి हमारे लिए भी అంబులెన్స్ సర్వీస్ ఉంటాయి ఆ ఇంకో సర్వీస్ ఉన్నది ఆటో సర్వీస్ ఉన్నది और दूसरा सर्विस है ఆటో సర్వీస్ అక్కడి నుంచి ఇక్కడికి वहां से यहां तक ఇక్కడి నుంచి అక్కడికి यहां से वहां तक ఆ నుంచి హాస్పిటల్ కు वहां से हॉस्पिटल तक हॉस्पिटल నుంచి ఇక్కడికి हॉस्पिटल से यहां तक ऑल सर्विसेज फ्री All services free हो रहा है। आखा बट्टी मनुष्य के माय पे इन्हीं अलवाट आई पोया। इसलिए मनुष्य को क्या हुआ है आदत बन गया है। इकड़ों ना कौन-कौन मंदे को अलवाट आई पोया दी। और इस प्रकार से यहाँ रहने वाले कुछ लोगों को भी आदत बन गया है। इन्हें कहते मनुष्य की सर्विसेस अलवाट आई थे कस्टमर। क्योंकि मनुष्य को इस प्रकार का सर्विस आदत हो जाएगा तो मुश्किल हो जाएगा। ना पनलु नीने जैस कुंटाना। ओ मेरा काम मैं कर लूंगा। ऊर के अन्य जे अलंटे ने निष्ठ पड़ना। ओ मैं अरे हमेशा हर कार्य करना है पर मैं बिल्कुल पसंद नहीं करता। నే పనలు అలవాటు చేసుకున్నాను సబ్ కామ్ మై ఆదత్ బనా లియా తో నేను కూడా ఇప్పుడు అన్ని నేనే చేసుకుంటాను ఎక్కువ అబి బి మై కుచ్ జాదా కామో కో మై అప్నే లే అప్నా కర్ లేతా హూ ఎందుకంటే మనిషి సొంతగా చేసుకోవాలి క్యోకి మనిషి స్వయం కర్ లేనా హై మనిషి బద్ధకం రావదు మనిషి మే ఆస్ తాల్సి పన్నే యానా హై సర్వీస్ లకు అలవాటు పడదు సర్వీస్ కి ఆదత్ ఆదతి ఆది నై హోనా హై వీడు కూడా సర్వీస్ లకు అలవాటు పడ్డాడు ఏ బి సర్వీస్ కి ఆది హో గయా హై కొన్ని హోటల్ లో సెల్ఫ్ సర్వీస్ ఉంటది కుచ్ హోటల్ మే సెల్ఫ్ సర్వీస్ रहता है ये वाड़े सर्विस చేసుకోవాల కాబట్టి తొందరగా తింటడ బయట పడతాడు वही सर्विस करता है और खा लेता है वही बाहर निकल जाता है ఇక మరి అది క్యాటరింగ్ సర్వీస్ ఉంటే అక్కడనే కూర్చుంటాడు ఇక హోటల్ లో अगर वहां पर క్యాటరింగ్ సర్వీస్ రైనే సో वही హోటల్ మే బయట జాతా ఈ ఒక వీని కూడా ఏమైపోయా అన్ని సర్వీసెస్ లో వస్తున్నాయి और ये व्यक्ति को क्या वो बोले सर सब कुछ सर्विसेज के पास मिल रहा है ఆ అక్కడ హోమ్ నుంచి హోమ్ డెలివరీ వస్తున్నది और घर से होम डिलीवरी आ रहा है రోజు క్యారేజ్ వస్తున్నది हर दिन క్యారేజ్ आ रहा है మార్నింగ్ క్యారేజ్ వస్తున్నది सुबह क्यारेज आ रहा है मध्याह्न क्यारेज వస్తున్నది దుపార్ కే క్యారేజ్ आ रहा है రాత్రి క్యారేజ్ వస్తున్నది శామ్ కే క్యారేజ్ आ रहा है బెడ్ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు బెడ్ క్లీన్ करने वाले हैं బెడ్ వరిసే వాళ్ళు ఉన్నారు బెడ్ బిచానే वाले हैं ముఖం గడిగించే వాళ్ళు ఉన్నారు చెహరా దులానే वाले हैं పక్కన ముచ్చట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు బగల్ మే బాత్ करने वाले भी है ఇక వానికి ఏమున్నది और उसको क्या है బాగ్ అయితేంది బాగ్ గాగుంటేంది టీక్ హోనే సే క్యా టీక్ నహీ హోనే సే క్యా ఇక్కడనే బాగ్ ఉన్నది ఇంకా యహీ పర్ టీక్ హై అందుకే హాస్పిటల్ లో డిశ్చార్జ్ గారు इसलिए कुछ लोग हॉस्पिटल से डिस्चार्ज नहीं डॉक्टर गार अपडेट डिस्चार्ज डॉक्टर जी अभी मेरे को डिस्चार्ज कर रहे हो क्या अभी मुझे ऐसा थोड़ा ठीक नहीं लग रहा ऐसा मुझको टू डेज एक्सटेंशन और दो दिन और बढ़ाइए मुझको प्रिय देवन बिड्डलारा मसीह में मेरे प्रिय परमेश्वर మనుషులకు ఎట్లా ఉంటారంటే రోగం బాగవాలనుండే తంద కొంతమందికి कुछ इंसानों को बीमारी जल्दी ठीक होना है कहकर उनके मन में नहीं रहता है समस्या పోవాలనుండే కొంతమందికి कुछ लोगों को समस्या नहीं जाना है कहकर रहता है వారికున్న కష్టం పోవాలనుండే కొంతమందికి वो कुछ लोगों को उनके पास जो परेशानी समस्या है वो नहीं जाना है ऐसा लगते रहता है और ఈ విధంగా అనేకమైన వాటికి అలవాటు పడిపోయారు लेकिन इस प्रकार से कई कार्यों के लिए आदि हो गए वो लोग వాడు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు लेकिन वो एक दिन नहीं दो दिन नहीं 38 సంవత్సరాల అక్కడ పడి ఉన్నాడు ప్రియ బిడ్డలారా वहां पर 38 वर्ष तक वहां पर है मेरे प्रिय परमेश्वर के लोगों ఎక్కడ ఉన్నాడు మరి वो कहां पे है దేవుని కృప కలిగిన ఇంట్లో ఉన్నాడు परमेश्वर का అనుగ్రహ का घर में है నీళ్ళ దగ్గరనే ఉన్నాడు पानी के पास में ये దూత వస్తున్నది కదిలిస్తున్నది స్వర్గ దూత ఆ రాయ पानी को हिला रहा है ఒట్టిగా దిగమంటే వానికి శాతన అయితలేదు लेकिन वहां पर उत्तर बोलने से उसको हिम्मत नहीं हो पा रहा है వాడు అక్కడ పడే ఉన్నాడు సోకర్ కే ఏ వాం పే నువ్వు కూడా పడి ఉంటున్నావా ఆపి సోకర్ కే రై రే ఓ క్యా నువ్వే పడి ఉంటున్నావా ఆపిస్ ప్రకార్ సే పడే రై రే ఓ క్యా చెట్టు నరికితే
जहाँ पेड़ काटने से आदि उत्तरं दिक्कु पड़ा आओ वो उत्तर की ओर गिरने से भी आदि दक्षिण दिक्कु पड़ा वो दक्षिण की ओर गिरने से भी आदि पड़ी ना सोटने उठा था वो गिरा हुआ स्थान में ही रहता है प्रसंगी ग्रंथ में लोगों ने आदि शब्दोदेशक के पुस्तक में आदि एट पड़ा आकरने उठा था अंते वो किधर गिरने से भी वही रहता है वो नू शट्टु का दो आप पेड़ नहीं हो नू जीवम गला मनुष्य भी आप जीवित जीवित मनुष्य हो नीकु तलकाय उन्नदि आपको सिर है आ तलकायलो मेदड़ उन्नदि आपके वो सिर में दिमाग है नुव्वु लेवाली अने आलोचन उन्नदि आ पुटनायकैकि आपके मन में आ विचार है नीवु पन चेयालन्नटुवंटि आलोचन इच्चे उन्नदि आप काम करना है कैके उस प्रकार का विचार आपके मन में है वीडु ओक रोजा रेंडु रोजुला एक नहीं एक दिन नहीं दो दिन नहीं 38 संवत्सराल पड़ि उन्नाडु वाडु अक्कड 38 वर्ष तक वहां पर पड़ा हुआ है वो नुव्वु इंकेन्नि संवत्सराल पड़ि उंटावु आप भी कितना दिन तक पड़े रहोगे अंटर कदा अरे इंट्लो एंत कालं पड़ि उंटावुरा ओ ऐसा नहीं आप कितना वर्ष तक पड़े रहोगे रे आड़ा बैठे भी उद्योग वेतुकुरा ओ बाहर जा करके नौकरी ढूंढ ले रे एवैना इंट्लोने उंटानावु ओ कभी भी घर में ही रह रहा है एवैना इंट्लोने कूर्चुंटानावु हमेशा घर में ही बैठे रह रहा है इंट्लो कूर्चुंटे कादु पनी ओ काम में घर में बैठना नहीं काम एंदुकंटे मनिषिकि लेवडं अलवाट्लेदु क्योंकि मनुष्य को उठने का आदत नहीं है मनिषिकि अक्कडने पड़ि उंडालनि उन्नदि ओ मनुष्य को वहीं पर गिरा रहना है कैके उस आदत कानी पड़ि उंडे जीवितमु देवुनिकि इष्टं लेदु गिरा हुआ जीवन पड़ा हुआ जीवन परमेश्वर को पसंद नहीं है लेबे देवुडु लेकिन परमेश्वर उठाएगा మనం దేవుని వాక్యములో చదువుకుందాం లూకా సువార్త పరమేశ్వర్ కే వచనమే పడింగ లూకా రచి సుసమాచార్ 52వ వచనం మొదట అధ్యాయం 52వ వచనం పైల అధ్యాయ 52వ వచనం సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును మనము మొదటి సమయల గ్రంథములో కూడా దేవుని వాక్యం చదువుకుందాం పైల సమయలకి పుస్తకమే బియంలో పరమేశ్వర్ కే వచనం కో పడింగ 2వ అధ్యాయము 2 అధ్యాయ 8వ వచనం దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే హల్లెలూయా హల్లెలూయా అన్న సంతానం లేదని అక్కడనే పడి ఉండలేదు అన్నకు సంతానం వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అన్నా లేచి హల్లెలూయా హల్లెలూయా ఏం చేసాది అన్నా క్యా కియే అన్నా ఏం చేసాది అన్నా క్యా కియే అన్నా కాదు హన్నా
అన్నా నే అన్నా అన్నా ఏం చేసాది అన్నా క్యా కియే లేచాది ఉట్ గయ్యే నువ్వు లేస్తున్నావా క్యా ఆప్ ఉట్ రే హో క్యా సంతానం లేనో లేస్తున్నారా సంతాన్ నే రేనే వాలే ఉట్ రే హో క్యా ఎంత మంది సంతానం లేదో ఒకసారి లేచి నిలబడండి కితనే లోగ్ కే పాస్ సంతాన్ నే ఏక్ బార్ ఉట్ కర్ కే ఖడే హో జాయే సంతానం లేనో ఒకసారి లేచి నిలబడండి జిన్ కే పాస్ సంతాన్ నే ని సంతాన ఏక్ బార్ ఉట్ కర్ కే ఖడే హో జాయే దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు పరమేశ్వర్ తుమే ఖడా కరేగా దేవుడు మీకు సంతానం ఇస్తాడు పరమేశ్వర్ తుమ్కో సంతాన్ దేగా నువ్వు లేచి నిలబడాలి దేవుని సన్నిధిలో తుమ్ పరమేశ్వర్ కు ఉపస్థితి మే ఉట్ కర్ కే ఖడే హో జానా ఆయన కృపను మీకు ఇస్తాడు పరమేశ్వర్ ఉన్ అనుగ్రహ ఆప్కో దేగా కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి అనుగ్రహకారి మేరే ప్రియ స్వర్గ పిత సంతానం లేని ఈ బిడ్డలు నీ సన్నిధిలో లేచి నిలబడ్డారు ఓ జో నీ సంతానే వో లోగ ఆప్కే ఉపస్థితి మే ఉట్ కర్ కే ఖడే హువే హై వారి గర్భాలను నీ నామములో తెరవండి ఆప్ ఉన్కే గర్భ ఫలం కో యేసు కే నామ సే కోల్ దిచే వచ్చే సంవత్సరం మంచి కుమారులను కుమార్తెలను ఎత్తుకొని వచ్చుటకు సహాయం చేయండి ఆనే వాలే సాల్ మే అచ్చే బేటా ఔర్ బేటియో కో పా కర్ కే ఆనే కే సహాయతా కిజే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి యేసు కే నామ సే ప్రార్థన మాంగ్ రహా హు పితా కూర్చోండి బైటి మీరు లేవాలమ్మా ఆప్ లో ఉట్నా హే ఈ యొక్క పడి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు అక్కడనే పడి ఉన్నాడు ఏ 38 సాల్ సే వహాన్ పర్ జో వ్యక్తి తా వహీ పర్ వోయే హై ఈ రోజు పడి ఉండడానికి ఇక్కడ రాలేదు నువ్వు యహాన్ పర్ ఆప్ ఐసా రహనే కే లియే యహాన్ పర్ నహీ ఆయే హో పడి ఉండే స్థితి చూడటం దేవునికి ఇష్టం లేదు ఓ గిరా వో అవస్థ కో దేఖనా పరమేశ్వర్ కో పసంద్ నహీ హై పడిపోయిన స్థితిని చూడటం దేవునికి ఇష్టం లేదు గిరా వో అవస్థ కో దేఖనా పరమేశ్వర్ కో పసంద్ నహీ హై పడిపోయిన స్థితి నుంచి నువ్వు లేవాలి ఓ గిరా వో అవస్థ సే ఆప్ ఉట్నా హై పడిపోయిన జీవితం నుంచి లేవాలి గిరావ జీవన్ సే ఉట్నా హై నీ స్థలం నుంచి నువ్వు లేవాలి తుమారే స్థాన్ సే తుమ్ ఉట్నా హై అందుకే యేసయ్య వాన్ దగ్గరికి వచ్చాడు ఇసులే యేసు ఉన్కే పాస్ ఆయా హై 38 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు యేసు ప్రభు 38 వర్ష సే ప్రభు యేసు మసీహ్ ఉస్కో దేఖ్ రహా హై అప్పటికి 30 యేసు ప్రభు 33 సంవత్సరాలు తా ప్రభు యేసు మసీహ్ కా ఉమ్ర 33 వర్ష తా అంటే యేసు ప్రభు కంటే సీనియర్ వాడు మతలబ్ ప్రభు యేసు మసీహ్ బే ప్రభు యేసు మసీహ్ సే బి సీనియర్ వ్యక్తి యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు కూడా చూశాడు వాణ్ణి ప్రభు యేసు స్వర్గ మే రైతే సమయ భీ ఉస్కో దేఖా హోగా ఆ దూత పోయినప్పుడల్లా కదిలిస్తే దిగుతాడు కావచ్చు అని చూశాడు వో జబ్ భీ స్వర్గ దూత ఆకర్ కే పానీ కో లాయేగా తో ఉతరేగా కై కే దేఖా హోగా కదలికలేదు బిల్లుకులు భీ ఉస్కే అందర్ ఇస్ ప్రకార కదులుతలేడు మెదులుతలేడు బిల్లుకులు హిల్ రా నయ్యా డుల్ రా నయ్యా అంటర చూడు అరే కదులుతలేవేంద్రా మెదులుతలేవేంది ఇసలే బోల్తే నా తు హిల్ రా నయ్యా డుల్ రా నయ్యా క్యో రే ఆ మాట్లాడరా బాత్ కర్ రే అని అంటారు గాని ఏం మాట్లాడరు ఐసా బోల్తే లేకిన్ కోయి భీ బాత్ నహీ కర్ ఓ వీడు ముచ్చోడు అంటారు ఔర్ ఇస్ ప్రకార సే బోల్తే గుంగా హై బోల్తే అబ్బో వీడు దొంగ ఐ దేఖో ఏ చోర్ హై బోల్తే కొంతమంది కదలరిగా కుచ్చు లోకి వెళ్తే నహీ కదలరు గాని శేషి అని చేస్తారు ఓ లోక నహీ కే గిల్తే లేకిన్ జో కర్నా వో కర్ దేతే ఎందుకంటే ఆల్ సర్వీసెస్ ఉన్నాయి కదా క్యోంకి సబ్ కు సర్వీస్ అయినా అందుకే సర్వీసులు ఇస్తే అట్లనే కదలకుండా అయిపోతారు అగర్ సర్వీస్ దేనే సే వయస్ అయి నహీల్ లేకే సమాన వయస్ అయి రహేంగే సర్వీస్ బంద్ పెడితే సర్వీస్ అగర్ బంద్ కరేంగే తో 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు 38 వర్ష యాపర్ పడా ఈ రోజు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నావు ఆజ్ కే దిన్ ఆప్ కితనే వర్షం సే ఐసా పడే హో ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నావు కితనా వర్షం సే ఆప్ ఇస్ ప్రకార సే హో నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నావో ఆలోచన చేస్తున్నావా ఆప్ లో కితనే వర్ష సే ఐసా పడా వో అవస్థా మే హో ఆప్ లోగ దేఖ్ రహే హో క్యా ఆలోచన చేయి ప్రియ బిడ్డలారా ఐసా విచార్ కరో మేరే ప్రియ లోగో దేవుడు నిన్ను చూస్తున్నాడు పరమేశ్వర్ ఆప్ కో దేఖ్ రహా అయ్యో నా కుమారుడు వస్తున్నాడు కర్ణాపురం ఓ మేరా బేటా కర్ణాపురం ఆ రహా హై అయ్యో నా కుమార్తె వస్తున్నది కర్ణాపురం ఓ మేరే బేటి కర్ణాపురం ఆ రహా హై కానీ ఇంకా పడే ఉన్నది ఓ అబ్బి బి ఐసి పడా వో అవస్థా మే హై లేవట్లేదు ఏంది ఓ ఉట్నై పారియ క్యో అని చెప్పి యేసు ప్రభు నీ యొద్దకు వచ్చాడు ఈ రోజు ప్రభు యేసు మసీహ్ ఐసా కై కర్కే ఆప్ కే పాస్ ఆయా హై ఆజ్ కే స్వస్థ పడగోరుచున్నావా క్యా ఆప్ చంగా ఉనా చారే హో క్యా అప్పుడు వాడు ఏమంటున్నాడు ఓ క్యా బోల్ రహా హై తబ్ అయ్యా నన్ను దించడానికి ఎవరు లేరు ఓ బోల్ రహా హై కి ప్రభు ముజే యహాన్ పర్ ఉతారనే కే లియే కోయి నహీ హై ఉంటారు రైతే హై కానీ సహాయం చేయరు కావచ్చు నీకు లేకిన్ సహాయతా నే కర్ సక్తే హోంగే తల్లి ఉంటాది తండ్రి ఉంటాడు పితా రహతా హై మాతా రహతీ హై బంధువులు ఉంటారు రిష్తేదార్ లోగ్ రహతే హై సుట్టాలు ఉంటారు మెహమాన్ లోగ్ రహతే హై కానీ నీకు సహాయం చేయరు వాళ్ళు లేకిన్ వో లోగ్ ఆప్కో సహాయతా నే కర్తే హై అంతేగా నాకు ఎవ్వరు లేరు అని అంటే కుదరదు ఉత్నై నై లేకిన్ ముచ్కో కోయి నై కైనే సే నై హోగా నాకు ఎవ్వరు లేరయ్యా దించడానికి ఓ ముచ్చే ఉతార్నేకిల కోయి నై ప్రభు ఒకవేళ నేను దిగుదామని పోయేసరికి నాకంటే ముందు ఒకరు దిగుతున్నారు
अगर मैं जहाँ उतरूंगा कह के जाने से मुझसे पहले कोई एक उतर रहा है ले पता नू दिगे दाग आग उतरा वालू नहीं तो आप उतरते तक वो लोग रुके रहेंगे नहीं को तंदर ले तो स्वस्थ तक रख गाने वाने के तंदर उन्ना दी आपको चंगाई के लिए जल्दबाजी नहीं होगा लेकिन उसको जल्दबाजी है वाने की स्वस्थ पड़ा ला नहीं तंदर उन्ना दी उसको चंगा होना है कह के उसको जल्दबाजी है वाड़ की स्वस्थ पड़ा ला नहीं उत्साह उन्ना दी उसको चंगाई होना है कह के उसके अंदर उत्साह है मर नी के अंदर के लिए उत्साह क्यों आपके अंदर उत्साह नहीं है क्रिस्त नंदु प्रिय देवन बिटलारा मसीह में मेरे प्रिय परमेश्वर के आशा राजु अदे रीति का उन्नाडो आशा राजा भी उसी रीति से है आयन को 36 సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు ఔర్ ఉస్కో 36 వర్ష తక్ యుద్ధ నహీ హువా హై రెండో దినవృత్తాంతాల గ్రంథములో దేవుని వాక్యం చదువుకోండి దూసరా ఇతిహాస్ కి పుస్తక్ మే పరమేశ్వర్ కా వచన పడియే 16వ అధ్యాయము మొదటి వచనము నుంచి 16 అధ్యాయ ఏక వచన సే ఆయన కూడా 36వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు వా పర్ 16 వర్ష సే వా పర్ యుద్ధ నహీ చలా హై ఎప్పుడైతే యుద్ధం వచ్చాదో యుద్ధం చేయడం శాత కావట్లేదు ఓ జబ్ కబీ యుద్ధ కా సమయ ఆయా యుద్ధ కర్నే కే లే ఉస్కే అందర్ శక్తి నహీ రహా కత్తి పట్టా అంటే బద్ధకము తలవార్ పకడ్నాయ్ బోలస్ ఉస్కే అందర్ ఆర్సి పన్ లగ్ రహా హై రాజు కత్తి పట్టాలంటే కండలు తిరిగి ఉండాలి రాజుకి అగర్ రాజా అగర్ ఇస్ ప్రకార్ సే తలవార్ పకడ్నాయ్ తో ఉస్కో అచ్చే మసల్ రహనా హై రోజు కత్తి నాడియాలి రాజు అర్ దిన్ తలవార్ కో ఇస్ ప్రకార్ సే చలానా హై రాజా శరీరం కదలాల అటు ఇటు శరీర ఇస్ ప్రకార్ సే ఇదర్ ఉదర్ హిల్నా హై ఈన కదలకపోయే సరికి యుద్ధము చేయలేకపోయాడు యో నైల్ పాయే ఇస్లే ఓ యుద్ధ నై కర్ పాయా హై దాని ద్వారా ఆయన హృదయం చెడిపోయాది ఉస్కే ద్వారా ఉస్కా హృదయ బిగడ్ గయా హై దాని ద్వారా ఆయనకు రోగం వచ్చాది ఉస్కే ద్వారా ఉస్కో బిమారి ఆయా హై చాలా మంది కదలకనే రోగాలు వస్తున్నాయి బహుశ లోగ నైల్ లేకే కారణం కో బిమారి ఆ రహా హై కూసోని 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 రోగాలు వస్తున్నాయి బైట్ బైట్ కే బైట్ బైట్ కే బిమారి ఆ రహా హై అనుకుంటాను కదా కూసుంటే రోగాలు పోతాయి అనుకుంటాను కుచలో సోచతే హై కి బైట్ నే సే బిమారి జాయేగా కైకే సోచతే హై రోగం వచ్చినప్పుడు పండుకుంటే రోగం పోతాంది అనుకుంటాను ఓ బిమారి ఆనే సే సోనే సే బిమారి జాయేగా కైకే సోచతే హై రోగం పోది ఇంకా ఎక్కువైతది బిమారి నే జాయేగా ఔర్ జాదా బడ జాయేగా కూసోని రోగం ఎక్కువైంది కానీ తక్కువ కాలేదు ఔర్ ఇస్కో బైట్ బైట్ కే బిమారి జాదా హువా లేకిన్ కమ్ నహీ హువా హై వాడికి అసలు దిగాలన్న ఆలోచనే పోయింది వాని మనసులకు వెళ్ళి ఓ ఉస్కే మన్ సే ఉతర్నే కా విచారి చలా గయా దూర్ రోజు టిఫిన్ వస్తాను తింటాను పండుకుంటాడు అర్థం టిఫిన్ ఆ రహా హై కా రహా హై సో రహా హై యేసయ్య చూశాడు యేసు దేఖా హై వీడు అందరికి ఒక అడ్డురాయిలాగా ఉన్నాడు వీడు ఔర్ యే సబ్ కే లియే ఏక్ పత్తర్ కే సమాన్ ఆడి మే ఓ దృష్టి బొమ్మలాగా ఉన్నాడు వీడు ఔర్ యాహ పర్ ఏక్ పుతులా కే సమాన్ హై అరే వానికే బాగాల నాకేం బాగైతది అనుకుంటారు వాణ్ణి చూసి ఓ ఉస్కో టీక్ రే వా దేఖ్ కర్ కే బోల్ రహా హై ముజ్కో క్యా టీక్ హోగా కై కే సోచ్ రహా హై అందుకనే యేసయ్య అన్నాడు లే ఇస్లియే యేసు బోల్ రహా హోట్ ఈ రోజు నిన్ను యేసయ్య లెమ్మంటున్నాడు ఆజ్ కే దిన్ యేసు ఆప్కో ఉట్నే కే లియే బోల్ రహా హై ఆయన ఆశీర్వాదం నీకు దయచేయబోతున్నాడు ఆపునకా ఆశీర్వాద్ కో ఆప్కో దేనే జా రహా హై మోకరించండి ప్రార్థన చేసుకుందా గుడ్నా టేకే ప్రార్థన కరింగే ఈ రోజు నువ్వు లేవాలి ఆజ్ కే దిన్ ఆ పుట్నా హై పడిపోయిన స్థితిలో ఉండొద్దు ఓ గిరా హువా పరిస్థితి మే నహీ రహనా హై ఈ ప్రార్థన పండుగల్లో నువ్వు లేచి నడవాలి ఇన్ ప్రార్థన పర్వో మే ఆ పుట్ కర్కే చల్నా హై ఈ ప్రార్థన పండుగల్లో నువ్వు లేచి దేవుని కొరకు పరిగెత్తాలి ఆజే ప్రార్థన పర్వో మే ఆజ్ ఆ పుట్ కర్కే పరమేశ్వర్ కిల దౌడునా హై పడున్న స్థితిలో ఉండొద్దు గిరా హువా పరిస్థితి మే నహీ రహనా హై పడున్న స్థితిలో ఉండొద్దు పరిస్థితి మేనే రైనా దేవుని కొరకు పరిగెత్తాలి పరమేశ్వరుకి దౌడునా హై దేవుని కొరకు పరిగెత్తాలి పరమేశ్వరుకి దౌడునా హై పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మేరే పవిత్ర మేరే ప్రియ స్వర్గ పితా నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రము ఆప్కే పవిత్ర నామకు స్తుతి ధన్యవాదు ఆశ్చర్య కరుడవు ఆప ఆశ్చర్య కర్త హై ఆలోచన కర్తవు ఆప ఆలోచన కర్త హై బలవంతుడైన దేవుడవు ఓ శక్తిశాలి పరమేశ్వరువు మమ్మలను పడి ఉన్న స్థితిలో చూడని దేవుడవు हम लोग को गिरे हुए अवस्था में नहीं देखने वाले परमेश्वर आप మమ్మలను లేచి నడిపించే దేవుడవు అమే ఉటా కర్కె చలానే వాలా పరమేశ్వర ఆప్ హన్నా లేచి నీ సన్నిధికి వచ్చాది హన్నా ఉట్ కర్కె ఆప్కే ఉపస్థితి మే ఆయే సంతానాన్ని పొందాది సంతాన్ కో పాయే 38 సంవత్సరాల నుంచి రోగి పడి ఉన్నాడు అక్కడ 38 వర్సర్ బిమారి రోగు బిమారి వ్యక్తి వాపర్ పడా హువా హై నీ కృప కలిగిన ఇంట్లోనే పడి ఉన్నాడు ఆప్కే అనుగ్రహ కే హువా ఘర్ కే అందరి పడా హువా హై కానీ నీ కృపను అనుభవించట్లేదు దేవా లేకిన్ ఆప్క అనుగ్రహకు అనుభవం నై కర్ పారా హై పరమేశ్వర్ కృప సత్య సంపూర్ణడవగాను మా మధ్యలోనికి వచ్చావు ఓ అనుగ్రహ ఔర్ సత్య సంపూర్ణత సే ఆప్ హమారే బీచ్ మే ఆయే హై ఇప్పుడు మా మధ్యలోనికి వచ్చినందుకు వందనాలు దేవా ఆప్ ఆప్ హమారే బీచ్ మే ఆనే కే లియే ధన్యవాద్ పరమేశ్వర్ ఇకనైనా వారు నీ కృప పొందుటకు సహాయం చేయండి అబ్బి ఓ ఆప్క అనుగ్రహ పానే కే లియే సహాయత కీజియే వారు వాళ్ళ స్థితిలో నుంచి లేచుటకు కృప చూపండి ఓ ఉనక ఉనక పరిస్థితి సే ఉట్నే కే లియే ఆప్ సహాయత కీజియే
మీ రక్షణ దయచేయండి, ఆప్కా ఉద్ధార్ కో దిసే, మీ స్వస్థత దయచేయండి, ఆప్కా చంగాయి కో దిసే, మీ విడుదల దయచేయండి, ఆప్కా చుట్టుకారా కో దిసే, పరలోకమ నుంచి నీ ఆశీర్వాదాలను గ్రహించండి, స్వర్గ సే ఆప్కే ఆశీర్వాదం కో దిసే, మీ సాక్షులుగా నిలబెట్టండి, ఆప్కే గవాయో కే రూప్ గవాహో కే రూప్ మే కడా కిసే, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, యేసు కే నామ సే ప్రార్థన కర్ రహా హూ పితా, ఆమేన్. మీరు కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నారా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా, అయితే వెంటనే ఫోన్ లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపి జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందం 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నెంబర్లు 9247009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన, ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ రాత్రికాల ప్రార్థన, ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనశుల ప్రార్థన, ప్రతి ఆదివారం గెత్సెమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్ద పెండ్యాల, వరంగల్ అర్బన్, 50151, తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్: క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్ద పెండ్యాల్, వరంగల్ అర్బన్, 506151, తెలంగాణ, ఇండియా. ఈమెయిల్ societyofchrist02@gmail.com, paulsonraj@yahoo.co.in. Our website www.christjyoti.org.